విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం చివరి రోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని మీ హృదయాలను ఆ మాటలతో నింపుకుని ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళాలి సో ప్రార్థనా పూర్వకంగా వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ అనేక మంది మీ పిల్లల్ని ఇక్కడికి తోడుకుని వచ్చి విలువైన మీ జ్ఞాన సంగతులు వినిపించటానికి మీరు చూపినటువంటి ఈ గొప్ప కృపకు ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి మీ దేనదాసునైనా నన్ను మీరు నిలబెట్టుకుని మీ సేవలో వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్రం తండ్రి మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి బలాన్ని దయచేయండి శక్తినివ్వండి మీ పిల్లల హృదయాల్లో విలువైన మీ మాటలు విత్తబోయేటువంటి అమూల్యమైన సమయం కనుక దుష్టుడే విధంగానూ మమ్మల్ని శోధించకుండా ఈ ప్రాంగణమంతా మీ ఆపుదల దయచేసి మీ పిల్లలందరి హృదయాలు మీ తట్టి తిప్పుకొని వారి హృదయంలో మంచి నేలను పడిన విత్తనం వలె మీ మాటలు ఫలింప చేయమని సభను ఆది నుండి అంతం వరకు ఘనముగా జరిపించినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిచ్చున్న మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని ప్రజలారా వెలుగులోనున్న మనము దీ జీవవాక్యము ద్వారా దేవుడు మనకి ఏ మాటలైతే అనుగ్రహించారో జీవవాక్యములో దేవుడు ఏ మాటలైతే మనకు తెలియజేశారు ఆ మాటల్లో ఉన్న ఆజ్ఞలను ఫాలో అవుతూ ఆ వెలుగులో కడవరకు నడుచుకోవాలి అని మనం నేర్చుకున్నాం వెలుగులోనున్నవాడు సత్క్రియలు చేస్తూ ఆయన మార్గాలలో స్థిరంగా నిలిచి ఉంటాడు దేవుని ఎదుట తన క్రియలు కనపరుచుకుంటాడు చీకటిలో ఉన్నవాడు దేవుని దేవునియదకు రాడు సత్యవర్తనుడుగా ఉండడు తన క్రియలు చెడ్డవి గనుక వాడు ఎప్పుడూ ఉండటానికే ఇష్టపడతాడు ఇది లోకం యొక్క పోకడ ఇప్పుడు లోకంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైన నిర్ణయం కాదు క్రైస్తవ్యం అంటే ఏంటో చాలామందికి అర్థం కాలేదు మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఒక పోరాటంలోనికి వచ్చాం మనం ఆ పోరాటం ఏంటి కత్తులతో కర్రలతో చేసే పోరాటం కాదు ఆత్మీయ పోరాటం నిత్యము వెలుగుకు చీకటికి మధ్య జరిగేటువంటి యుద్ధం వెలుగు చీకటి చీకటి ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూనే ఉంటుంది చాలామంది క్రైస్తవులు అంటారు అంటే నటించే వాళ్ళు అంటారు నేనే పాపము చేయలేదు నేనే పాపము చెయ్యను నేను బాప్తీసం పొందిన తర్వాత ఏ పాపము చేయలేదు నాకు అసలు దురాలోచనలు రావు చెడ్డాలోచనలు రావు అంటారు కానీ అది అబద్ధం నిత్యం యుద్ధం జరుగుతుంటే చెడ్డ ఆలోచనలు మన దగ్గరకు వస్తున్నట్ట రానట్ట అసలు నీ దగ్గరికి ఆలోచనలే రాకపోతే ఇంక నువ్వు యుద్ధం ఎవరితో చేస్తున్నావు అసలు సాతానికి ఎక్కడ పని నీ దగ్గర లోకం దగ్గర చెప్పండి తెలివైన వాళ్ళైతే చెప్పాలి సాతానికి ఎక్కడ పని మన దగ్గర లోకం దగ్గర తెలివైన వాళ్ళే చెప్పాలి మన దగ్గరే నీ జేబులో ఉన్న రూపాయిని సంపాదించాలని నువ్వు అనుకో కదా నీ బీరువాలో ఉన్న రూపాయిని నువ్వెందుకు సంపాదించాలి ఆల్రెడీ నువ్వు అది ఏం చేస్తే లోపలికి వచ్చింది సంపాదిస్తే వచ్చింది ఇప్పుడు ఎక్కడున్న రూపాయిని సంపాదించాలి నువ్వు బయట ఉన్న రూపాయిని సంపాదించాలి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన రూపాయిని సంపాదించాలి మళ్ళీ తిరిగి అంతే నీ గోలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఈరోజు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో కొనసాగుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఒకప్పుడు ఎవరి జేబులో రూపాయలు చెప్పండి ఎవరి జేబులో రూపాయలు వాడి జేబులో రూపాయలే వాడి జేబులో ఉన్నవారే వాడి క్రియలు చేస్తూ బ్రతికిన వారే వాడి ఆలోచనల్లో బ్రతికిన వారే వాడి భయంతో బ్రతికిన వారే కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో సొంత రక్షకునిగా మనలో మనకే తెలియని ధైర్యం పుట్టింది శక్తి పుట్టింది బలం పుట్టింది నాకు ఇక ఏ భయమూ లేదు నా ప్రభువు నన్ను అంగీకరించాడు నా ప్రభువు నన్ను త్రోసివేసేవాడు కాడు నా ప్రతి పాపాన్ని ఆయన పవిత్ర రక్తంలో కడిగేశాడు అంత మాత్రమే కాదు నా బలహీనతలన్నీ ఎరిగినవాడు నేను ఎక్కడ బలహీనుడనో అక్కడ నన్ను బలపరిచేవాడు నేను ఎక్కడ శక్తిహీనుడునో అక్కడ నన్ను శక్తిమంతుడుగా తీర్చిదిద్దేవాడు నేను ఎక్కడ కృంగిపోతున్నానో అక్కడ నా వెన్ను తట్టి భుజం తట్టి నిలబెట్టగలిగే సమర్థుడు హెబ్రి పత్రికలో గ్రంథకర్త రాస్తూ ప్రభువును మనకు పరిచయం చేసే విధానం చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయండి ఆశ్చర్యం అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది ఎలా పరిచయం చేస్తాడో తెలుసా మనకి ప్రభువుని హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనం నుంచి చదవండి అక్కడ పౌలు గారి ఇంటెన్షన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది హెబ్రిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవచన చూడండి ఏం రాయబడింది అక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గొప్ప ప్రధాన యాజకుడు ఎవరికి ఉన్నాడట నాకు నీకు ఉన్నాడు మనకున్నాడు మనకున్నాడు అదే మన ధైర్యం ఎస్ మనకున్నాడు నెక్స్ట్ గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము గట్టిగా చేపట్టుదుము రైట్ తర్వాత మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ ఎంత మంచి మాట ఎంత మంచి మాట మన ప్రధాన యాజకుడట మనకి ఏవైతే ఈరోజు బలహీనతలు ఉన్నాయో శరీరంలో ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి బలహీనతలు అనగానే రోగాలు అనుకోకండి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బలహీనత ఆత్మ సంబంధమైన బలహీనతలు ఎన్ని బలహీనతలు ఉన్నాయో శరీరంలో ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి తెలుసు ఒకడికి పాపము అనే బలహీనత ప్రతి మనిషిలోనూ ఉండడం వల్లనే కదా మనం పాపానికి ఎడిక్ట్ అయ్యాం అవునా చాలామంది పాపానికి ఎడిక్ట్ అయ్యారు ఎందుకు ఎడిక్ట్ అయ్యారు ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నానండి అంటారు ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్నానండి అంటారు ఒకప్పుడు బూతులు మాట్లాడేదాన్ని అండి అంటారు ఒకప్పుడు ప్రతి చిన్నదానికి భయపడిపోయేవాడిని అండి భయపడిపోయేదాన్ని అండి అంటారు ఒకప్పుడు నీతి లేకుండా బ్రతికాను అంటారు ఒకప్పుడు మోసాలు చేశాను అంటారు ఇవన్నీ మనకున్నటువంటి ఏంటవి రిపీటెడ్గా ఒక కార్యక్రమం నీ బ్రతుకులో జరుగుతోంది అంటే దాని అర్థం ఏంటి అది నీకున్నటువంటి బలహీనత ఈరోజంతా సిగరెట్లు కాల్చాడు రాత్రి పడుకున్నాడు మరలా పొద్దున లేచి మళ్ళీ ఎక్కడికి పోయాడు ఆ సిగరెట్ దగ్గరికే పోయాడు ఆ మందు దగ్గరికే పోయాడు లేదా ఆ పాపపు క్రియ దగ్గరికే పోయాడు ఆ అక్రమ సంపాదన దగ్గరికే పోయాడు ఆ మోసపు బ్రతుకులోకి వెళ్ళిపోయాడు చీకటి బ్రతుకులోకి వెళ్ళిపోయాడు అంటే ఇవన్నీ ఏంటంటే పాపపు బలహీనతలు మనిషి తన మనస్సులో ఒక బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు బలహీనమైన మనస్సాక్షి బలం లేదు మనస్సుకి శక్తి లేదు ఆ శక్తి బలం లేకపోవటం వల్ల అపవిత్రమైన దానికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాడు ఆ బలాన్ని సంపాదిస్తే అపవిత్రమైన దానికి కనెక్ట్ అవడు లావుగా ఉన్నాడు అంటే లావుగా అంటే ఓబల్లు కాదు గట్టి ఒళ్ళు ఉన్నాడు బస్తాల మీద బస్తాలు మోసుకుంటే వెళ్ళి లారీ మీద రైస్ మిల్లో పడేస్తుంటాడు మరి బలహీనంగా ఉన్నాడు ఒక బస్తా కూడా మోయలేడు ఇద్దరిది ఒకటే శరీరం ఒకడు వెల్ ప్రిపేర్డ్ వెల్ ట్రైన్డ్ ఒకడు ట్రైన్ లే ట్రైనింగ్ లేదు అతనికి నెక్స్ట్ ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోలేదు బాడీ ఎలా లేదు బలంగా లేదు బలహీనమైన దేహము బలహీనమైన దేహము అంటే అక్కడ ఎక్సర్సైజ్ లేదు ఎక్సర్సైజ్ ఉంటే రోజు శరీరాన్ని అలాగే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాం అనుకో కొన్నాళ్ళకి ఎలా అయిపోతావు దిట్టంగా అయిపోతావు బలంగా అయిపోతావు మంచి తిండి మంచి ఎక్సర్సైజ్ సో బస్తాల మీద బస్తాలు బస్తాల మీద బస్తాలు అలవాటు పని కొంతమంది ధాన్యం బస్తాలు మోసేవాళ్ళు ఉంటారు వాళ్ళకు వాళ్ళు భుజాలకెత్తేసుకుంటారు బస్తా మనం ఎవడో ఎత్తితేనే మోయలేం వాడు ఎత్తుకుని మోసుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే వంద కేజీల బస్తా అమాంతం ఎత్తేస్తున్నాడంటే అమాంతం మోసేస్తున్నాడంటే వెల్ ట్రైన్డ్ పీపుల్ అనమాట శారీరకంగా ఎలా ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్నారంటే మంచి తిండి తింటున్నారు అట్ ద సేమ్ టైం ఆ తిండిని వంట పట్టించుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు చేయాలనుకున్న బలమైన పని చేస్తున్నారు కానీ మనం ఏం చేసామంటే మానసికంగా మంచి తిండి లేదు నెంబర్ వన్ మనసుకు బలాన్ని ఇచ్చే ఆహారం లేదు నెంబర్ వన్ ఆ బలాన్నిచ్చే ఆహారాన్ని మనం వంట పట్టించుకోవట్లేదు నెంబర్ టూ ఆ దాన్ని మనం క్రియల్లో కనపరచట్లేదు నెంబర్ త్రీ ఇలా చేయకపోవడం వల్ల మనం అందరం కూడా మానసికంగా ఏమైపోయాం బలహీనులు అయిపోయాం యేసు ప్రభు వారు అదే పాపపు దేహంలోనికి వచ్చారు ఏ శరీరంతో అయితే అందరూ పాపాలు చేస్తున్నారో అదే పాప శరీరాకారముతో దేవుడు ఆయనని లోకానికి పంపించాడని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనంలో మనం చాలా సార్లు చదువుకున్నాం ఇప్పుడు అదే పాపపు దేహంతో అదే పాపపు ఆకారంతో అంటే పాపానికి అనుకూలమైన దేహం పాపపు దేహం అంటే అర్థం ఏంటి పాపానికి అనుకూలమైన దేహం అదే దేహంలోకి వచ్చి పాపాన్ని నియంత్రించి పడేశాడు ఆయన పాపం చెయ్యకుండా బతికి చూపించాడు పాపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపించాడు మరి ఆయన శరీరంలో బలహీనతలు దుష్టుడు పుట్టించలేదా అంటే ఖచ్చితంగా పుట్టించాడు ఆ కోరికలు ఆలోచనలు ఆయన దాకా తీసుకొచ్చాడు కానీ వాటిని వేటిని ఆయన లోపలికి రానివ్వకుండా కండఖండాలుగా కండఖండాలుగా బయట పెట్టి నరికేశాడు వాక్యంతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తినాలనిపిస్తుంది అంటే నెంబర్ వన్ ఏం చేయాలంటే ముందు స్వీట్ మీ దాకా తీసుకురావాలి ముందు మీకు స్వీట్ దాకా తీసుకొచ్చి స్వీట్ మీ కంటికి చూపించి స్వీట్ తినాలన్న కోరిక ఆలోచన మీలో పుట్టేలా చేయాలి పుట్టించాలి ఇది మీకు బాగా అర్థమైతే సాతాను కూడా ఒక మనిషిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ముందు ఆ ఏదైతే ఉందో మనం పడిపోవడానికి ఏదైతే ఆస్కారం ఉందో దాన్ని మనం ముందుకు తీసుకొస్తాడు తీసుకొచ్చి అప్పుడు దాని మీద మన మనస్సు పడేలాగా మనల్ని మనలో దురాలోచనలు పుట్టిస్తాడు సేమ్ ఇదే పని యేసు ప్రభు దగ్గర కూడా చేశాడు వాడు నువ్వు దేవుని కుమారుడు అయితే దీని మీద నుంచి దూకు రెచ్చగొట్టడం మిమ్మల్ని కూడా అనేక సార్లు చాలామంది రెచ్చగొడుతూ ఉంటారు మీరు రెచ్చిపోతూ ఉంటారు మీరు తప్పు చేస్తూ ఉంటారు రెచ్చగొట్టడం అంటే ఒక విధంగానే అనుకోవచ్చు మనకు తెలియకుండా కూడా రెచ్చగొడతా ఉంటాడు మనకేదో చూపించి రెచ్చగొట్టచ్చు మనకి ఏదో విధంగా ప్రేరేపణ కలిగించి రెచ్చగొట్టవచ్చు మనకి ఎవరినో చూపించి వాడిని ఆబ్జెక్ట్గా పెట్టుకుని వాడిని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మనల్ని రెచ్చగొట్టవచ్చు తప్పు చేయడానికి ఎవరినో చూపించి నిన్ను ప్రేరేపించవచ్చు ఇవేవి నీకు తెలియకుండా గేమ్ ఆడతాడు సాతాను లేదా ఎవరో ఒకరి ద్వారా నిన్ను ప్రేరేపించవచ్చు అది నీ భార్యే కావచ్చు నీ భర్తే కావచ్చు నీ పిల్లలే కావచ్చు నువ్వు ఇష్టపడే వాళ్ళ ద్వారా అయినా సరే ఆ మాటలు నీ దాకా తీసుకొని రావచ్చు ఏదో విధంగా నీ చేత తప్పు చేయించాలనుకున్నప్పుడు వాడు ముందు ఆబ్జెక్ట్ని కళ్ళ ముందు పెడతాడు తర్వాత దానికి సంబంధించినటువంటి ఆలోచన అక్కడికి తీసుకొస్తాడు ఆ మార్గంలో నడిచిపోమంటాడు మనం తెలియకుండానే అందులో పడిపోతాం ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వెలుగు సంబంధులకి చీకటి సంబంధులకి ఎక్కడ తేడా కొడుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ లైవ్లో నిలబడి ఉన్నారు నిలబడి ఉంటే వాడు ఏం చెప్తున్నాడంటే నువ్వు దేవుడు కుమారుడు అయితే నుంచి ఏం చేయాలి దూకే నువ్వు దేవుడు కుమారుడు అయితే ఏం చేయాలి కొన్ని నుంచి దూకేయ్ అన్నాడు ఇప్పుడు యేసు ప్రభువారు దూకాలా వద్దా దురాలోచన పుట్టించాడు ఏసు వారు దాన్ని బయటే ఏం చేశారు నరికేశారు మనం ఏం చేస్తాం లోపలికి రప్పించుకుని కొన్నాళ్ళు ఆ లోపల ఉంచుకొని ఉంచుకున్నామంటే అయిపోయినట్టే పామును పక్కలే వేసుకుంటే ఏదో టైంలో కరుస్తుంది పామును పక్కలో వేసుకుంటే ఏదో టైంలో ఏం చేస్తుంది కరుస్తుంది అలాగే దురాలోచనని మనస్సులో పెట్టుకుంటే ఏదో టైంలో నిన్ను అందులో పడగొట్టేస్తుంది దాన్ని వెంటనే ఏం చేసేయాలి ఖండించాలి ఇట్స్ నాట్ మైండ్ ఇది నాది కాదు ఇట్స్ ఈవిల్ థాట్ ఇది దేవుని యొక్క ఆలోచన కాదు ఖండించాలి దే దేవుంటే మనం ఖండించగలం ఇప్పుడు మొన్నటిదాకా కరోనా కల్లోలంలో ఏమని చెప్పేవారు తెలుసా మీలో సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరత లేదు నీలో సెల్ఫ్ ఇమ్యూనిటీ లేకపోతే నువ్వు దానికి ఏమవ్వాలి భయపడాలి చనిపోయిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఇమ్యూనిటీ లేని వాళ్ళే లేదా ఆ బలం లేనివాళ్లే ఆ మానసిక ధైర్యం లేనివాళ్ళే ఇప్పుడు మనం బ్రతికామంటే కారణం మనకు ఆ సఫీషియంట్గా ఆ ఇమ్యూనిటీ అనేది మనలో ఉంది ఎప్పుడైతే నీకు ఆ శక్తి ఉందో నీ బాడీలో ఏ వైరస్ కూడా నీ మీద అటాక్ చేసినా కూడా నిన్ను చేయలేదు కొంతసేపు నేను గలిబీలు చేసినా తర్వాత మళ్ళీ నీలో నుంచి ఏమైపోతుంది వెళ్ళిపోద్ది నీలో ఉన్న శక్తి దాన్ని చంపేస్తుంది నీలో ఆల్రెడీ వీ హ్యావ్ దట్ పవర్ మనలో ఆ శక్తి ఉంది ఆ శక్తి దాన్ని రాగానే బయట పెట్టి చంపేస్తుంది కాసేపు గలిబిలి జరగవచ్చు బట్ ఫైనల్లీ అది ఏమైపోద్ది చచ్చిపోద్ది నీలో నిజమైన వాక్యం స్థిరమైన వాక్యం బలమైన వాక్యం కట్టుబడిన వాక్యం ఉంటే అది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆలోచన వాక్యం అనే ఖడ్గంతో కండ ఖండాలుగా నరికేస్తావు దాన్ని ఖండ ఖండాలుగా ఆలోచన ఏం చేస్తావు నరికేస్తావు ఆ పవర్ ఇచ్చాడండి ప్రభు మనకి అందుకే ఇక్కడ ఏమంటాడంటే మనలో ఉన్న బలహీనతలను ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు నువ్వు ఈరోజు దేంతో అయితే సఫర్ అవుతున్నావో ఈరోజు శాతాన్నికి ఏ అస్త్రాలు అయితే ప్రయోగించాడో ఈరోజు సాతాన్ని ఎక్కడైతే పడగొట్టాలనుకుంటున్నాడో ఈరోజు సాతాన్ని ఎక్కడైతే భయపెట్టాలనుకుంటున్నాడో ఈరోజు అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలు ఎక్కడైతే నీ మనస్సు మీద పనిచేయాలనుకుంటున్నాయో అలాంటి వాటిని అన్నిటినీ ఎదుర్కొన్న ధీరుడు వీరుడు శక్తిమంతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మన ముందు నిలబడ్డాడు ఆయన నువ్వు ఏదైతే సాధించలేనని చేతులు ఎత్తేసావో అది సాధించొచ్చు అని చూపించిన స్థితప్రజ్ఞత కలిగిన వాడే మన రక్షకుడైనా యేసుక్రీస్తు స్థిరుడు కదలనివాడు ధీరుడు అంటాను అందుకే ఆయన్ని నేను రాసిన ప్రతి పాటలో ఆయన ఔన్నత్యాన్ని గురించి మాట్లాడతాను కారణం ఏంటంటే ఆయన ఔన్నత్యాన్ని నేను అంత చక్కగా అర్థం చేసుకోగలిగాను కాబట్టి అటు ముల్లోక మహాయోధుల్లో కానివ్వండి సర్వలోక న్యాయ అధిపతిలో కానివ్వండి సైన్యములకి అధిపతిలో కానివ్వండి నిన్న మొన్న రిలీజ్ చేసిన విశ్వనాయకుడికి సంబంధించిన పాటల్లో కానివ్వండి ఎక్కడా కూడా ప్రభు యొక్క ఘనతను నేను అందరిలా చూపించలేదు మీరు కావాలంటే ఆ లిరిక్స్ అబ్జర్వ్ చేసుకోండి ఆ లిరిక్స్లో నేను చూపించినటువంటి ఆయన ఘనత ఏ స్థాయిలో ఉంటుంది అంటే మానసిక శాస్త్రవేత్తల అంచనాలకు అందనంత ఎత్తులో ఆయన దృఢత్వం ఉంది దృఢ దృఢమైన మనస్సాక్షి కలిగిన వాడు ఆయన చాలా దృఢమైన మనస్సాక్షి ఎంత దృఢమైనది అంటే దేనికి చలించని కదలని స్థిరమైన స్థిరబుద్ధి బుద్ధి ఆయన హౌ టు కంట్రోల్ మై సెల్ఫ్ అనే దానిలో ఆయన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు హౌ టు కంట్రోల్ మై మైండ్ అనే దాని విషయంలో ఆయన పిహెచ్డీలు చేసిన వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన అందుకే మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు ఇప్పుడు నా బలహీనత ఏంటో ఆయన ఆల్రెడీ దిగి చూశాడు కాబట్టి లోతు చూసినవాడు మనం లేవని చెప్తాడు ఏదరా ధరా పర్లేదు ఈ లోతు నేను ఆల్రెడీ చూసిన లోతే దీన్ని ఎలా దాటాలో నాకు తెలుసు దీన్ని ఎలా జయించాలో నాకు తెలుసు దీన్ని ఎలా దీంట్లో నుంచి ఎలా బయటపడాలో ఎలా ఓవర్కమ్ చేయాలో ఐ నో దట్ వెరీ వెల్ యూ కెన్ ప్రొసీడ్ ఐమ్ ఆల్వేస్ విత్ యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఆయన ఇచ్చేటువంటి ధైర్యం మనకు అది ఆయన ఇచ్చేటువంటి ధైర్యం ఈ లోకాన్ని ఎలా దాటాలో నిజంగా నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలివి అయితే ఈ లోకాన్ని ఎలా జయించాలో ఆయన మనకి నేర్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మీరు లోకమును జయించి ఉన్నారు అంటే అర్థమేంటనుకుంటున్నారు ఎవనస్తులారా మీరు బలవంతులు ఎలా మీరు బలవంతులు మీరు లోకమును జయించి ఉన్నారు ఎలా మన ముందు నిలబడినటువంటి ఆ ధీరుడి వలన ఆయన ఇచ్చేటువంటి శిక్షణ ఆయన మనకు అనుగ్రహించిన బలం ఆయన మనకు అనుగ్రహించిన శక్తి ఆయన మనకు అనుగ్రహించిన ధీరత్వం అది ఎప్పుడైతే మనలో ఉందో ఆటోమేటిక్గా మనం దేన్నైనా చేయించగలుగుతాం అలానే మన కళ్ళ ముందుకి ఏమీ రావు మనల్ని అసలు సాతాను పట్టించుకోడు మన ముందు ఏమీ వెయ్యడు అనుకోకండి ఎన్నో విధాలుగా వాడు మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు అసలు క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు కానీ మనం చేసే యుద్ధం కనిపించని యుద్ధం అసలు పౌలు గారు ఒక మాట చెప్తున్నట్టు చూద్దాం కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక కురిందీలుకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మొదటిగా రెండో పత్రిక చూద్దాం కురిందీలకు రాసిన రెండో పత్రిక అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూడండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదవాధ్యాయము మూడో వచనం మేము శరీరదారులమై నడుచుకొనుచున్న ప్రకారం నడుచుకొనుచున్నాను శరీర ప్రకారము యుద్ధము చెయ్యము అన్నాడు ఈ వచనాలు చాలామందికి అర్థం కాలేదు మేము శరీరదారులుగా నడుచుకుంటున్నాం కానీ మేము ఎలా యుద్ధం చెయ్యం శరీర ప్రకారం యుద్ధం చెయ్యం నెక్స్ట్ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు క్లియర్ అంటే నీకు ఎలాంటి ఫిజికల్ వెపన్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు వి డోంట్ హ్యావ్ దట్ నెసెసిటీ బికాస్ అవర్ వెపన్స్ ఈజ్ నాట్ ఫిజికల్ వెపన్స్ మరి ఏంటి మన వెపన్స్ అన్నీ స్పిరిచువల్ వెపన్స్ ఆత్మ సంబంధమైన ఆయుధాలు చూడండి ఏమని వ్రాయబడిందో అక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి దుర్గములు అనగానే చిన్నతనం నుంచి మన మనస్సులో గూడు కట్టుకుపోయినటువంటి ఎన్నో 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 చీకటి కొండలు ఇప్పుడు ఆ చీకటి కొండలన్నీ ఏమవ్వాలి బద్దలవ్వాలి ఈ చీకటి కొండలు ఎక్కడ కట్టబడ్డాయి మన మనస్సులో కట్టబడ్డాయి అర్థమవుతుందా మీకు మన మనస్సులో కట్టబడ్డాయి ఒక ఆలోచన పదే 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 అదే ఆలోచన రావడం వల్ల ఆ ఆలోచన కొన్నాళ్ళకి క్రియగా మారుతుంది పదే 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 ఆ క్రియ చెయ్యడం వల్ల కొన్నాళ్ళకి అది అలవాటుగా మారుతుంది ఆ అలవాటు కంటిన్యూ అవుతూ ఉంటే అది ఒక కొండగా మారిపోతుంది రాయి 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 పోగైతేనే కదా ఏమవుతుంది పర్వతం అవుతుంది అవునా ఇలాంటి పర్వతాలు ఎన్నో మానవ హృదయంలో కట్టబడి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఒక వ్యక్తి మీద నీకు అసూయ ఉంది అసూయ అనేది ఒక రోజులో వస్తుందా ఒక రోజులో వస్తుందా రోజువారీ 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 ముందు చిన్న బేజం పడుతుంది అది డైలీ పెరుగుతా 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 ఒక పెద్ద అసూయ కొండగా మారింది ఇక ఆ వ్యక్తిని ఎప్పుడు చూసినా నీలో పాజిటివ్ వైబ్రేషన్స్ రావు అన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అక్కడ నుంచి ద్వేషం వస్తుంది దాని దాని ఇది అక్కడ నుంచి కోపం వస్తుంది అక్కడ నుంచి పగ వస్తుంది అక్కడ నుంచి నాశనాన్ని కోరుకునేటువంటి లక్షణం వస్తుంది ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ కొండ మీద కొండ గుట్ట మీద గుట్ట గుట్ట మీద గుట్ట పేర్చుకుంటూ పోయావు ఇప్పుడు ఈ కొండ ఎక్కడుంది కనబడని కొండ నీ హృదయంలో ఉంది తాగుబోతు ఒకే రోజు ఫుల్ బాటిల్ ఎత్తేసినోడు కాదు వాడు మెల్లిగా ఫ్రెండ్స్ తీసుకెళ్తారు సొంత డబ్బులు పెట్టి మరీ పోయిస్తారు మహానుభావులు ఎంత సేవా తత్పరులో సమాజ సేవకులు సంఘ సేవకులు హే అలా నా కదమ్మా కదా డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి రా అంటే ముందు పెట్టుబడి పెడతాడు ఎందుకంటే నాతో పాటు నువ్వు కూడా తగలడిపోవాలి కదా సో ముందు మాత్రం ఖర్చు ఎవరు మొత్తం నాదే నిన్ను తగలేసేంతవరకు పెట్టుబడి ఎవరిది నాదే స్వార్థ ద్వారా మనం ఆత్మలు రక్షించడం మా పక్కన పెడితే వాళ్ళ ఆత్మలను భక్షించడానికి మాత్రం సాతాను పక్షాన్ని బలే పని చేస్తున్నారు ఈరోజు యువతందరినీ నాశనం చేయడానికి ఇంకొకటి ఎవడో ఒక యువకుడే కారణం ముందు వీడు కాటు వేయబడతాడు వీడు వెళ్ళి ఇంకొకరిని కాటు వేస్తాడు నువ్వు వెళ్ళి మరో ముగ్గురిని కాటే ఆ ముగ్గురు మరో ముగ్గురిని కాటేయండి ఇలాగ అందరూ కాటేసేసుకోండి మన గురుగారు పైన ఉంటారు ఆయన అందరి చేత కాట్లు వేయిస్తూ ఉంటారు సో ఇలా మొత్తం సమాజాన్ని మీరు ఏం చేసేయండి నాశనం చేసేయండి ఇదే మాట ప్రభు చెప్పాడు అరే నాయన మీరు వెళ్ళి ఒకరిని బతికించండి ఆడెళ్ళి ఇంకో ముగ్గురిని బతికించమని చెప్పండి ఆ ముగ్గురిని పదో మరో పది మందిని బతికించమని చెప్పండి అంటే మనమేం చేస్తామంటే అలా ఏమి ఉండదు ప్రభు నేను ఒక్కడిని బతికించబడ్డాను కదా మిగిలిన బతికించను ప్రభు నేను నేను కూడా ఏదో విధంగా కాటేయాలంటే ఇక్కడికి తెల చొక్కేసుకొస్తాను వేరే రూపంలో మొదలు పెడతాను సో వాడి కొండలు తగ్గించడం మాట పక్కన పెడితే ఈరోజు క్రైస్తవ్యంలో కొండలు పెంచే వాళ్ళు పెరిగిపోయారు కొండల్ని పగలగొట్టండ్రా అని మనల్ని పంపించాడు దేవుడు కరుకైన మార్గాలన్నీ ఏమైపోవాలి సరళమైపోవాలి వంకరత్వాలన్నీ ఏమైపోవాలి సెట్ అయిపోవాలి పల్లలన్నీ పల్లాలన్నీ ఏమవాలి పోడ్చబడాలి ఇదంతా మనం చేయాల్సినటువంటి పని మానసికంగా దృఢత్వం రావాలి వాళ్ళలో భయాలు పోవాలి శక్తివంతులుగా మారాలి ధీరులుగా మారాలి స్థిరులుగా మారాలి విశ్వాసమందు భాగ్యవంతులుగా మారాలి క్రీస్తు పోలిక వాళ్ళలోనికి రావాలి ఎటర్నల్ లైఫ్ గురించి పైనున్న వాటిని వెతికే శక్తిమంతులుగా మారాలి కానీ మనం ఏం చేసేసామంటే ఇంకా కొండలు పెంచడం మొదలుపెట్టాం కొండలు పెంచడం మొదలుపెట్టాం అసూయ ద్వేషం కోపం లేకపోతే ఈ చెడ్డగుణాలు దుర్లక్షణాలు వ్యభిచారపు లక్షణాలు జారత్వపు లక్షణాలు ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేస్తాయనుకుంటున్నారా నో ఒక లంచగుండిగా మారాడంటే ఒక్కరోజులో కాదు ముందు మెల్లిగా పది రూపాయలు తీసుకుంటాడు ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఒక్కసారి వెయ్యికో పదివేలుకో అలవాటు పడతాడు ఆ తర్వాత నుంచి లక్షకి వెళ్తుంది రెండు లక్షలకి వెళ్తుంది మూడు లక్షలకి వెళ్తే పది లక్షలకి వెళ్తుంది ఇరవై లక్షలకి వెళ్తుంది కోట్ల 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 రూపాయలకి వెళ్తుంది ఇంకా ఆగదు లంచ గుండె అయిపోయాడు అంటే అంత పెద్ద కొండలు మొదలయ్యి లోపల ఒక అబద్ధికుడు అబద్ధాలు ఎలా స్టార్ట్ అవుతాయి చిన్నగా స్టార్ట్ అవుతాయి ఎక్కడికి వెళ్ళావరా ఎక్కడికి కాదు ఇక్కడికే అంటాడు ఇక్కడికే అనేది అబద్ధం ఆ ఇక్కడికే కాస్త ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది ఇక ఆ తర్వాత అబద్ధం లేకపోతే అన్నం ముద్ద కూడా దిగదు కొంతమంది చూసారా కావాలని అబద్ధాలు ఆడతారా పని పాట ఉండదు దుత్తినే అసలు ఎందుకు అబద్ధం ఆడుతున్నవారు అంటే తెలియదు ఇంకే ఆడతారు అబద్ధాలు అసలు అక్కడ రీజన్ కూడా ఉండదండి అబద్ధం ఆడటానికి అయినా అబద్ధమే ఆడతారు వాళ్ళు అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేని చోట కూడా కొంతమంది ఏం చెప్తారు ఎందుకు చెప్తారు అలవాటు అయిపోయిన మరి ఏం చేస్తాం దొంగతనాలు దొంగతనం కూడా ఎలా అలవాటు అవుద్ది చిన్నగా ఒక కొండగా మారిపోద్ది తర్వాత పెద్ద దొంగ అంటే ఎలా అయ్యాడు పెద్ద దొంగ ఒక రోజులు అయిపోయాడా చిన్నగా 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 తోటకూర దగ్గర నుంచి సూది సూది దగ్గర నుంచి రింగు రింగు దగ్గర నుంచి చైను చైన్ దగ్గర నుంచి బ్యాంకు దోపిడి అలా మెలిమెలిగా 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 ఒక కొండ తయారైంది ఇప్పుడు కొండ బద్దల కొట్టాలంటే మాటల బలహీనతలు భయాలు అవిశ్వాసాలు అపనమ్మకాలు అవన్నీ కొండలే కొండలవి మనం సృష్టించుకున్న కొండలు అవన్నీ మనం సృష్టించుకున్నటువంటి అబద్ధాలు ఉదాహరణకి కొంతమందికి మీ మీ ఇంటి ముందు పొద్దున్న లేచేసరికి ఒక నక్షత్రం ముగ్గేసి అందులో చిన్న కోడి పిల్ల పేక్కొసేసి ఆ నక్షత్రాలు ప్రతి కోణం దగ్గర ఒక్కొక్క నిమ్మకాయ పెట్టి ఒక్కొక్క పచ్చిమిరపకాయ ఎండి మిరపకా అనుకోండి ఆ తర్వాత మీరు బయటకు అడుగు పెడతారు అందులో నుంచి ఎందుకు బెటరు ఎందుకు బెటరు అందులో ఏదో ఉందనుకుంటారు చిన్నప్పటి నుంచి మీకు అది ఎవడో నూరు పోసేశాడు అది చిన్న కొండ కాదు పెద్ద కొండ అయిపోయింది ఇప్పుడు దాన్ని చూడగానే మీలో వణుకు పుట్టేస్తుంది రోజు మీరు పిండుకునే నిమ్మకాయే రోజు మీరు తినే కోడి కోరే కోడి పిల్లేది రోజు మీరు వాడుకునే తాలింపులు వేసుకునే పచ్చిమిరపకాయేది రోజు గుమ్మ ముందు పెట్టుకునే ముగ్గేది కానీ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి నీ దగ్గర పెట్టేసరికి దడ 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 వణుకుతావు ఎందుకు వణుకుతున్నావు ఓ కొండ నీలో ఉంది నీ మనస్సు దానికి ఈ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉందన్నమాట నీ మనస్సులో దాన్ని ఆల్రెడీ ఎవడో ఇన్స్టాల్ చేసి పెట్టి రోజు దాని గురించి నువ్వు ఆలోచించేలా చేసి అలా ఒక పెద్ద కొండ కట్టి పెట్టాడు కాబట్టి నేను ఇంకో నేను ఇంకో గంట చెప్పిన నువ్వు నమ్మ మళ్ళీ రేపు వద్దున్న అదే పరిస్థితి ఎదురైతే మళ్ళీ భయపడతావు నువ్వు భయపడతావు ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు మొన్న నేను చేతబళ్ళు లేవురా బాబు అన్ని అబద్దాలు రావు అంతా మోసంరా ఎవడు ఎవడిని చేతబడి చేయలేడు రా అని చెప్తే సేవకులను వ్యతిరేకించేశారు కొంతమంది సేవకులే ఈ బోధకుడు మాటలు నమ్మకండి చేతబళ్ళు లేకపోవడం ఉన్నాయండి బాబు మా 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 పాస్టర్ గారికే పెట్టారు మా పాశ్రమగారికి పెట్టారు అంటాడు వీడు పో పోకు పెట్టండి అంటే ఎవడ పెట్టడు ఆ ఫీడ్బ్యాక్ చిన్నప్పటి నుంచి ఇచ్చేశారు కాబట్టి దుర్గం ఒక కొండ ఒక కొండ బలమైన కొండ ఉంది లోపల ఆ కొండను కోల్చటం సామాన్యంగా అవ్వదు చాలా కష్టం దెబ్బలు గట్టిగా పడాలి మొక్క 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 విరగాలి సమ్మెట పోట్లు పడాలి ఆ సమ్మెట దేవుని వాక్యం అని సమ్మెట నా మాట బండను బద్దలు చేయు సుత్తే వంటిది కాదా ఇప్పుడు ఆ ముగ్గుకి ముగ్గుకి భయపడతావా నిమ్మకాయకి భయపడతావా ఎండి మిరపకాయ భయపడతావు కోడి పిల్ల పీక్ కోసేస్తే భయపడిపోతావు నువ్వు సిగ్గు అనిపించదండి కొంతమందికి చీ దీనికే భయపడ్డానని అని అనిపించదు కూడా భయపెట్టేత నిన్నది ఇంత జరిగినా కూడా ఇటు కిటికీ ఈ మూలలో ఉంది ఏంటండి గుమ్మం అలా పెట్టేశారంటే మీకు ఎవరు చెప్పలేదా ఈశాన్య మీద బరువు పెట్టేసావు నువ్వు అనగా అని అవునండి అందుకేనండి మొన్న మా ఆయనకి యాక్సిడెంట్ అయింది మన మీ అబ్బాయికి పెన్సిల్ చిక్కుతుంటే బ్లేడ్ దిగింది చూడు అందుకే అంతేనంటారా అంతే మరి ఇప్పుడు ఏం చేయాలి గోడ బద్దలు కొట్టాయి గోడ బద్దలు కొట్టేసి కొత్త గోడ కట్టు ఉన్న అప్పులు తీరతాయో పెరుగుతాయి మీరు చెప్పండి ఇప్పుడు గోడ ఉన్న గోడని అలా ఉంచుకుని కష్టపడి అప్పులు తీర్చుకోవడం సులభం ఉన్న గోడ పగలగొట్టి పగల కొట్టడానికి ఖర్చు పెట్టాలి కొత్తది కట్టడానికి మళ్ళీ ఖర్చు పెట్టా ఇప్పుడు అప్పు పెరుగుద్దా పాతప్పు తీరద్దా కదా కానీ నువ్వు వాస్తు నమ్ముతావు ఇప్పటికీ నువ్వు నమ్ముతావు ఎందుకంటే ఆ కొండ ఉంది మనలో ఆ కొండ ఉంది కాబట్టి నువ్వు ఏ అడుగు వేసినా ఏమేసినా అదే గుర్తొస్తుంటుంది గోడ ఉంది గోడ ఉంది గో ఆ గోడ కాదు రోజు ఈ ఆలోచనతో నువ్వు ఇంకో పెద్ద గోడ కడుతున్నావు ఎప్పుడైతే ఈ పెద్ద గోడ మైండ్లో విని 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 తలుచుకుని 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 ఇంకో పెద్ద గోడ కట్టేసావు ఆ గోడ కూల్చేంతవరకు ఈ గోడ కూలదు ఇంకా ఈ గోడ పెరిగి ఆ గోడను నీచేతే కూలిపింపజేస్తుంది అవసరం అయితే అప్పైనా పర్లేదు ఆ గోడ కూలాల్సిందే ఇంకొకడు వస్తాడు ఎవడో సిద్ధాంతి అయ్యో ఆ గోడ కూల్చేమని ఎవరు చెప్పారు నీకు అంటాడు అలా కాదండి మొన్న ఎవడో బుడబొక్కలో ఒకడు వచ్చాడు అక్కడెక్కడో సిద్ధాంతి అంటే భీమవర్లో ఉంటాడట వాడు చెప్తే కూల్చేసామండి ఇప్పుడు నేను అమలాపురం నుంచి వచ్చాను మరి నేను ఇంకో పెద్ద బుడబొక్కలో సో నేను చెప్తే నువ్వు గోడ కట్టవా ఇప్పుడు నీ అప్పులు తీరతాయా తీరతాయి అప్పులు పెరుగుతాయా పెరుగుతాయి ఇలాంటి కోటగోడలు ఎన్ని కట్టేసామో చెడ్డ లక్షణాలు చెడ్డ లక్షణం అనేది ఎవడు పుట్టుకతో చెడ్డోడు కాడండి ఒక దురాలు వచ్చిన నింపేస్తే కొన్నాళ్ళకి అది పెరిగి పెద్దదయ్యి దుర్గంగా మారుతుంది దుర్బోధ కూడా అలాంటిదే సుమా దుర్బోధ కూడా అలాంటిదే రోజు అదే బోధిస్తాను అనుకోండి మీకు కొన్నాళ్ళకి మీరు దానికి ఏమైపోతారు అలవాటు అయిపోతారు ఇప్పుడు కష్టమైపోతున్నాయి అవన్నీ పడగొట్టడం కష్టం నిలబెట్టడం చాలా ఈజీగా నిలబెట్టేశారు ఎవడమంటాడో ఒకటి వేసుకుని పోయాడు దాని వెనకాల ఇంకొకడు తాపీతో ఇంకొంచెం పామి చేయాలిపోయాడు ఇంకొకటి ఇంకొంత ప్లాస్టింగ్ చేసుకుని పోయాడు ఇప్పుడు నాకులెట్ వచ్చి దాన్ని బద్దలు కొట్టాలంటే మిషన్ తేవాలి ఎందుకంటే కాంక్రీట్ కట్టిబడిపోయింది ఇప్పుడు దాన్ని పగలగొట్టి 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 చాలా టైం పడుతుంది కట్టడం ఈజీ పగల కొట్టడమే కష్టం నాలుగు సిమెంట్ బత్తాలు కొంచెం ఐరన్ను ఒక గుట్ట ఇసుక కొంచెం చిప్స్ తెచ్చి మిక్స్ మొత్తం కలిపేసి పోసేసాం అనుకోండి ఒక గుట్ట కింద పోయడం ఏమని పోయడం కష్టమే సులువ సులువుగా పోసేసాం ఇప్పుడు దాన్ని అక్కడ నుంచి సీయాలి దాన్ని అక్కడి నుంచి సీయాలి ఎలా వచ్చేస్తుందా ఎలా పోసాం అలాగొచ్చేస్తుందా ఎత్తుకుని వెళ్ళిపోవచ్చా ఏ గమేళాలతో అయితే తెచ్చిపోచారు అదే గమేళాలతో ఎత్తుకెళ్ళిపోచా అవ్వదు ఏమైపోయింది అది గట్టిపడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కరెంటు కావాలి దాన్ని పగలగొట్టే మిషన్ కావాలి దాంతో ఒకసారి పగిలిపోద్దా ముక్క 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 ఎంత బలం ఉపయోగించాలో ఆ గుట్టలు ఆపాలంటే ఇలాంటి గుట్టలు ఎన్ని లేవు నీ మైండ్లో చెప్పు ఎన్ని లేవు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయండి మనం ఖర్చీఫ్ కొనుక్కుంటాం కదా అది కూడా అలాంటిది గుట్టది నేను చెప్పాను చాలాసార్లు ఖర్చీఫ్లో ఏం ఉండదు బాబు అలాంటి నమ్మకండి అంటే లేదండి అది పరిశుద్ధాత్ముడు మరి చేతి గుట్టలు తగిలినప్పుడు అండి రుమాలు తగిలినప్పుడు ప్రారంభ శతాబ్దంలో తగ్గాయి కదండి ఇది అదేనండి అది వేరేది వేరే నాయనంటే మాకు కుదరదండి అది ఇదేనటండి ఎలా తెలుసు నీకు పాలనాయని చెప్పాడండి ఎన్నిసార్లు విన్నావు ఒక వంద సార్లు వినుంటానండి చివరికి ఏమైపోయావు ఫిక్స్ అయిపోయానండి అంటే ఇప్పుడు నేను చెప్పినా వినవా అదేనండి నమ్మవా నమ్మనండి ఇలాగ పోతావా ఇలాగ పోతానండి ఆ కొండ ఉందండి లోపల ఇప్పుడు ఆ కొండ పగలదు ఆ కొండ పగులుతుందా పగలదు ఇలాంటివి ఉన్నాయో మన దగ్గర ఒకటా రెండా ఈ మధ్యకాలంలో కొంతమందిని నేను ఎవరినైతే ఎంకరేజ్ చేసిన అలాంటి వాళ్ళందరినీ పక్కకు పోమన్నాను ఎందుకంటే సత్యం రూపంలో వాళ్ళు కూడా కొన్ని కోట్లు కట్టి జనాన్ని మాయ చేసి మోసం చేసే పథకాలు ప్రవేశపెడుతున్నారు అమ్మో వీళ్ళు చాలా కేటుగాళ్ళు వీళ్ళని చాలా దూరం పెట్టాలని చెప్పి గెట్ అవుట్ గెట్ లాస్ట్ అని చెప్పాను చాలామందికి ఎందుకంటే వాళ్ళు కూడా మీ హృదయాల్లో సత్యమే మాది సత్యమే అన్నట్టుగా మీ హృదయాల్లో మళ్ళీ ఒక పనికి మాలిన కోటలు కట్టేయడానికి మోయ మోయలేని బరువులు మన మీద మోపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఆ బరువులు వాళ్ళు మోయలేరు మీరు మొయ్యలేరు ఇలాంటి మోసపూరితమైన బోధలు మోసపూరితమైన ఆలోచనలు సాతాని యొక్క పనులు ఇవన్నీ ఏదో గిల్టీ ఫీలింగ్ ఏమంటే చాలామంది ఉన్నారు ఇక్కడ బాప్తిస్మాలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఏం పర్లేదు మీకు కొండ చూపిస్తాను ఇప్పుడు బాప్తి స్మాల పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ అలాగే ఉంచండి పరలోకానికి వెళ్ళేవాళ్ళు అలాగే ఉండండి బాప్తిజం పొందిన వాళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు చేతులు అలాగే ఉంచండి నరకాన్ని వాళ్ళు దించేయండి నేను పరలోకం ఖచ్చితంగా పోతానండి బాప్తిజం పొందాను అన్నవాళ్ళు అందరూ చేతులు అలాగే ఉంచాను చూసి రెండు చేతులు దిగిపోయా మా హాయితీ రెండో మూడో కనపడతాను ఏంటి పరిస్థితి బాప్త్యసం పొందినా కూడా నీలో ఉన్న కొండ ఏమంటుందంటే నువ్వు నరకానికే పోతావు మరి బాప్త్యసం ఎందుకు పొందావు నరకానికి పోవడానికి పొందావు నువ్వు ఎలా క్రైస్తవుడు పోతావు అంటే నీకేమి లేదు ఇప్పుడు ఏమి లేదు చెప్పు విశ్వాసం లేదు నువ్వు బాప్త్యసం పొందేసావు అయిపోయింది కానీ కొన్నాళ్ళకి ఏమనుకున్నావు అంటే నేను నేను నిత్య జీవానికి వెళ్తానంటా అండి వెళ్ళమండి మనం మనం ఎక్కడ పోతామండి ఈ బోధలన్నీ ఎలా మారిపోయి అంటే నువ్వు పోవో నువ్వు పోవో నువ్వు పోవో ఇది ఇంకా కష్టం అలా కష్టం ఇలా కష్టం అంత కష్టం ఇంత కష్టం అమ్మో అంత కష్టం ఇంత కష్టం ఏం చేసావని పోతావు అంటాడు ఒకడు ఏం చేయాలి నాయన పోవడానికి ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఆ నశింపకేం పొందుతాడు నిత్యజీవం పొందుతాడు ఇంకేం చేయాలరా నాయన ఆ చాలు అనే బైబిల్ చెప్పిందా ఇంకా ఏదో కావాలని చెప్పిందా బైబిల్ అది చాలు అని చెప్పింది అక్కడి నుంచి మనం ఆయన పట్టుకుని వేలాడితే చాలు ఆ రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటే చాలు కానీ మనలో ఒక దుర్బోధ మళ్ళీ ఇస్తారు అందుకే ధైర్యంగా చేతులు ఎత్తలేకపోతున్నారు మీరు మీలో ఏదో తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ అడ్డుకుంటుంది నువ్వు నరకానికి పోతావు నువ్వు అసలు నువ్వు పరలోకానికి పోతావా పావా నేను అడిగితే నువ్వు ఏమంటావు ఇప్పుడు చెప్పు ధైర్యంగా చెప్పగలవా నేను నిత్య జీవితానికి వెళ్తానని ధైర్యంగా నేను నిత్య జీవితానికే వెళ్తానండి నేను మరణించిన తర్వాత నేను నా ప్రభు సన్నిధిలో ఉంటానని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఎంతమంది ఉన్నారు ధైర్యంగా చెప్పగలిగేవాళ్ళు చూపించండి చేయి చూపించండి నేను మరణించిన తర్వాత నా తండ్రి సన్నిధిలో ఉంటానన్నవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ బాప్తి స్మలు పొందారు కానీ మీకు ఒక కొండ మొదలైంది లోపల ఒక కొండ సృష్టించేశాడు అపవాద ఆల్రెడీ వాడు ఏమని సృష్టించాడంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు అంటే మన విశ్వాసాన్ని ఎక్కడో పాతరేసేషాం ప్రభువును నమ్మిన మనం పరలోకానికి ఎందుకు పోము నా ఎందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవితాన్ని పొందుతాడన్న ఉంది ఆయన వాగ్దానాన్ని ఎవ్వడూ కొట్టివేయలేడు దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడా నమ్మకం మీద కొట్టేసాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన నీ దగ్గరికి వచ్చిన చివరికి స్పీకర్లమో స్పీకర్లు అని తెగ స్పీకుతుంటారు కానీ ఈ స్పీకే వాళ్ళ హృదయాల్లో కూడా ఏముందో తెలుసా నువ్వు ఎక్కడికి పోతావరా నాయన అంటే డౌటేనండి అంటాడు ఏరా ఏంది డౌట్ మరో దంచి కొడుతున్నావు ప్రసంగాలు నీకు నమ్మకం లేదా జీవితానికి పోతానని అంటే ఎక్కడో చిన్నది ఉందండి మొన్న మధ్య ఎప్పుడో చిన్నది ఏదో సూదు మొన్నంత ఏదో జరిగిందండి ఆ జరిగితే దాన్ని బట్టి దేవుడు నన్ను వేసేస్తాడేమో అని డౌట్ అండి దేవుడు నీలాంటి వాడు కాదు నీ విశ్వాసం స్థిరమైనదైతే నీ విశ్వాసం సరైనదైతే నీ విశ్వాసంలోనే కొనసాగుతుంటే నీకు అసలు ఎలాంటి భయం ఉండవలసిన అవసరత లేదు యు డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ నీకు ఎలాంటి భయం ఉండదు ఎప్పుడు నువ్వు స్థిరంగా ప్రభువులో ఉంటే నువ్వు ప్రభువును అంగీకరించిన దానవు అంగీకరించిన వాడవు అయితే ఆయనలో నిలబడిన వాడవు నిలబడిన దానవు అయితే నీకు అసలు ఏ ఏ భయం లేదు కానీ ఇంకా ఎందుకు డౌట్ నీకు మన అందరూ ఎలా మారిపోయామంటే ప్రభువా నీతో పాటు నీళ్ల మీద నడవటానికి నాకు అవకాశం ఇప్పించు ప్రభువా ఎస్ కమాన్ మై డియర్ పీటర్ ఖమాన్ మ్ ఆల్వేస్ విత్ యూ నా పక్కన నిలబడు నాతో పాటు నడిచిరా నడిచిరా వాక్ విత్ మీ అని పిలిచాడు దిగాడు దిగేటప్పుడు ఎలా ఉన్నాడు స్టేబుల్గానే ఉన్నాడు రెండు మూడు అడుగులు కూడా వేసే ఉంటాడు రెండు మూడు అడుగులు వేసిన తర్వాత ఒక అల లేచింది అల లేచాక చిన్న ఆలోచన మైండ్లోకి వచ్చింది ఆలోచన ఎంత దారుణం అంటే అప్పటికప్పుడు మనిషిని అలా పడగొట్టేద్ది అప్పటికప్పుడు అలా నిలబెట్టేద్ది నవ్వించేది ఆలోచనే ఏడిపించేది ఆలోచనే చూసారా సో ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన అది మునిగిపోతానేమో నువ్వు నిలబడతావంటావా మునిగిపోతావు అనుకుంటున్నాను నేను అంతేనంటావా అంతే అంటే ప్రభు కూడా కాపాడలేడు అంతే అంటే ప్రభువు నడుస్తున్నాడు కదా ఆయన అంటే నడిచేస్తున్నాడు నువ్వు నడవలేమేమో నాకు డౌట్ వస్తుంది అవునా నువ్వు ఎలాగో మునిగిపోతావు అనిపిస్తుంది నాకు అంతేనంటావా అంతే నువ్వు ఎలాగో మునిగిపోతావు నువ్వు మునిగిపోతావులే అంటే మునిగిపోయాడు అంతే ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆ బాపతే నేను వెళ్తానంటావా నువ్వు ఎందుకు వెళ్తావు అంతేనంటావా అంతే మరి బాప్తీస్ తీసుకుని అది ఏం చల్లదు అంతేనంటావా అంతే అంటే బాప్తీస్ కూడా పని చేయదంటావా పని చేయదు మరి ఏం చేయాలంటావు అంటే మనం ఏం చేసామని వెళ్తామంటాడు ఒకడు అంటే ఏం చేయాలి అని వీడు ఉన్నాడు ఆ జోసప్ ఉన్నాడంటే సభలు పెట్టించాడు లేకపోతే ఇంకొకడు ఎవడో ఉన్నాడంటే ఏదో చేశాడు ఇంకొకడు ఉన్నాడంటే వాకింగ్ చెప్పేశాడు మరి నేనేం చేశాను నేను సభలు పెట్టించలేదు నేను కానుకలు ఇవ్వలేదు నేను ఇది అది చేయలేదు అంటే నువ్వు కొనుక్కోలేకపోయావు వాడు కొనుక్కున్నాడు అనమాట నేను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేదు కదా ఆహా అంటే డబ్బుతో కొనేద్దామని ఏదో ఒక రీజన్ చూపించి ఒక దుర్గం నీలో కట్టేసి ఒక దురాలోచన నీలో పుట్టించి ఈరోజు చూశారా అసలు నేను ఈ మాట మీకు గుర్తు చేయకపోతే మీరు ఇంకా చచ్చేంత వరకు గిల్టీ ఫీలింగ్తోనే బ్రతుకుతారు గిల్టీ ఫీలింగ్ ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ మంది మైక్ దొరికింది వేదిక మీద ఉన్నాడు అంటే నువ్వు నరకానికి పోతావు నువ్వు నరకానికి పోతా ఏ ఎప్పుడు ఈ దౌర్భాగ్యపు బోధే చేస్తాడు తప్ప బాప్తిస్మం పొంది స్థిరంగా నిలబడిన వాడు నరకానికి ఎందుకు పోతాడు రా అబ్బాయి వాడిని ఎంకరేజ్ చెయ్యి రక్షణలోకి వచ్చిన వాడు సేఫ్ సైడ్ వచ్చేసాడు వాడలో ఉన్న నోవహు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు మునిగిపోతావు నువ్వు మునిగిపోతావు అంటే ఏమన్నా బాగుంది అది ఇంకా ఆయన ఎందుకు మునిగిపోతాడు ఎందులో ఉన్నాడు ఆయన వాడలో ఉన్నవాడు ఎందుకు మునిగిపోతాడు నీకు అయినా లేదా చెప్పడానికి వాడలో నుంచి బయటికి వెళితే మునిగిపోతాడు వాడలో నుంచి బయటికి వెళ్ళని వాడు ఎవ్వడు మునిగిపోడు నిజమైన విశ్వాసులారా స్థిరమైన విశ్వాసులారా క్రీస్తులో నమ్మకంగా కొనసాగుతున్న వారులారా మీలో ఆ డౌట్ ఉంటే ఈ రాత్రే తీసి అవతల ఇంక అసలు ఆ డౌట్ మీలోనికి ఎప్పుడు రానివద్దు దానికి కొలమానాలు లేవు కొలతలు లేవు నీ విశ్వాసమే దానికి ఖరీదు ఇంక దానికి మించిందేమీ నువ్వు పెట్టాల్సిన అవసరత లేదు నువ్వు ఆ విశ్వాసంలో అలాగే కొనసాగు మరణించగానే నిత్య జీవితం నీకోసం ఆహ్వానం బలుకుతుంది అది వాగ్దానం ఎప్పటికప్పుడు మారిపోయేది కాదది స్టాక్ మార్కెట్ వస్తే మారిపోయినట్టు మారిపోయేది అది బంగారం రేటు ఒకరోజు పెరిగి ఒకరోజు తరిగినట్టు దేవుడు ఆలోచనలో పెరిగి తరగవు కొంతమంది మళ్ళీ అయ్యారు మరి మళ్ళీ బాప్తేసిన తీసుకోమంటారండి ఏ అంటే మొన్నటి చల్లది చిన్న కొండ కట్టేసిందండి లోపల మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నానండి ఆల్రెడీ ఇంకో కొండ కట్టేసుకుంటావు పెద్ద కొండ అది ఏమనిపిస్తుంది అంటే ఇంకో రోజు నా బాప్తేసిన చల్లదు నా బాప్తేసిన చల్లదు నా బాప్తేసిన చల్లదు అంటే అలాగే అవుతావు ఒకరోజు నా స్నేహితుడు నేను ఇంటర్ చదువుకునేటప్పుడు ఒక పనికిమాలి జ్యోతిష్కుడి దగ్గరికి తీసుకెళ్ళాడు యాభై రూపాయలు మా దగ్గర కొట్టిసేడాడు నేను రానరా బాబు ఇలాంటివి నమ్మనరా అంటే లేదు నువ్వు రావాల్సిందే అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వెళ్ళాం లోపల ఏదో పూజలో ఉన్నాడు ఎప్పుడో రెండు వేల ఎనిమిది నాటి మాట్లాడింది ఆ లోపలేదు రెండు వేల ఎనిమిది కాదు రెండు వేలలో మాట తొంభై తొమ్మిది రెండు వేల్లో నేను ఇంటర్ చదువుకున్నాను అప్పటి మాట ఇది రెండు వేలు సో అప్పుడు తీసుకెళ్ళాడు లోపల కూర్చోబెట్టాడు అదే పూజలు చేస్తున్నాడు అది చేశాడు అంత కహాని అయిపోయింది అయిపోయిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చాడు ఓ మళ్ళీ మరి అలా ఉండాలి కదా బొత్తుగా మాల్లో గేల్లో లేకపోతే ఏమనుకుంటాం ఈ జ్యోతిష్ లేటర్ అనుకుంటాం సో లాల్చీ సారా ఇలాంటిది వేస్తాడు మరి దానికి తగ్గట్టే ఉండాలి కదా ఇంజనీర్ అనగానే గోసి వచ్చాడు అనుకోండి ఈడు ఇంజనీర్ ఏంటని అంటాం మరి ఏం రావాలి ఇంజనీర్ అనగానే ఎలా ఉండాలి సూట్ వేసుకుని రావాలి టక్కు చేసుకుని నీట్గా సోటేసుకు కోటేసుకొచ్చి ఇంజనీర్ అన్నాం అనుకోండి యాభై వేల లక్ష చేతులు పెట్టేస్తాం అంతే కదా మనకు ముందేం కనబడాలి ఆకారం కనబడాలి అప్పుడప్పుడు నేను నీట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనుకోండి అంటే అన్నయ్య వేసుకోలేదా ఉడికి వచ్చి చచ్చిపోతున్నారా బాబు లేదన్నయ్య సూట్ వేసుకోండి అన్నయ్య సూట్ ఎందుకు రాయన అంటే కొంచెం స్పీకర్ అంటే ఆ రేంజ్లో కనబడాలి కదా ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్తున్నాం అన్నయ్య మేము మరి ఆ రేంజ్లో కనబడాలి కదా అన్నయ్య మీరు సూట్ వేసుకుంటే ప్రశాంతంగా ఉండట్లేదు అని అనుసలే వేసవ కాలం చలికాలం అయితే మీరు అడక్కపోయి వేసుకుంటాం ఎందుకంటే వెచ్చకుంటుంది కాబట్టి ఇప్పుడు మీకు కావాల్సింది వాక్యమా సూటా సూటే కావాలండి రైట్ అలాగా వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు మంచి అలంకరణతో ఉన్నాడు అయిపోయింది రావ నిమ్మకాయ చెప్పుకుంటూ వచ్చాడు చేయి చూపించమన్నాడు చేతులు చూపించాం నాకు ఏదో చెప్తాడు సోదనుకుంటే ఆడేమన్నాడంటే నాతో వచ్చినోడితో నీకు ఈ సంవత్సరం పాస్ అయ్యే లక్షణాలు నాయనా అన్నాడు ఏదో చెప్తే బాగా చదివేవాడాడు నువ్వు ఈ సంవత్సరం పాస్ అవ్వను అయినా అంటే వాడు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంక అక్కడ నుంచి పాస్ అవ్వను పాస్ అవును పాస్ అవ్వను పాస్ అవును పాస్ అవును పాస్ అవ్వను చదివినా పాస్ అవ్వను చదివినా ఈ సంవత్సరం నేనేమవును పాస్ అవును ఇంకా అలా చెప్పుకుంటూ 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 కొండ లోపల ఇప్పుడు వాడు చదవడు చదవలేడు బుక్ తీస్తే ఏం గుర్తొస్తాడు బుక్లో ఆడు కనబడుతుంటాడు బుక్కి తీగానే నువ్వు పాస్ అవో అంటుంటాడు మూసేస్తుంటాడు మళ్ళీ బుక్ తీస్తాడు ఏదో తెల్లవారుజామున మళ్ళీ అందులోకి వచ్చేస్తాడు నువ్వు పాస్ అవో అంటాడు మళ్ళీ బుక్ మూసేస్తాడు ఇంకా అలా నిజంగానే వాడు ఫెయిల్ అయిపోయాడు నేను చెప్పేది నిజం వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే వాళ్ళు శక్తి లేక కాదు వాడికి చదవడం కాదు వాళ్ళు సామర్థ్యం లేక కాదు ఒక దౌర్భాగ్యపు ఆలోచన లోపల పెట్టుకుని దానికి పిల్లల్ని పుట్టించాడు దాన్ని కొండగా తయారు చేశాడు దాన్ని మైండ్లో పెట్టుకున్నాడు చీకటిని తన హృదయంలో నింపుకున్నాడు ఇక వాడు పాస్ అయ్యే పాస్ అయ్యే పనే చేయలేదు వాడు సో అలాగే మీరు నేను పనికి మాలి నేను పనికి మాలిన దాన్ని నేను పాపిని నేను ఇంకెప్పుడు ఇలాగే ఉంటాను నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాను నేను పరలోకానికి పోను నేను నరకమే పోతాను ఇంకెలా రోజు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటే మీరు ఏ పనులు చేస్తారు ఇక్క నేను పనికిమాలి పనికిమాలలోని పనికి అని మంత్రం చేపించాడు పనికిమాలి పనులే చేస్తాడు నేను మంచి మంచోండి అని మంత్రం చెప్పించినోడు ఎలా ఉంటాడు ఎప్పటికప్పుడు తన ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కాబట్టి ఎలా ఉంటాడు ఇంకవాడు మంచిగానే ఉంటాడు మీకు తెలియాలి ఈ విషయం మీకు తెలియాలి అందుకే ప్రభు అన్నాడు అరే నాయన చింతించకండి అనవసరమైన ఆలోచనలు మనస్సులోనికి రానివ్వకండి రేపేమి జరుగును అని అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకండి ఏనాటికి ఆనాటికి చాలు రేపటిని గురించి అసలు చింతించకండి నా మాట నా మాట నమ్మండ్రా నాయనా అన్నాడు నా మాట నమ్మండి అపనమ్మిక రానివ్వకండి కానీ మనం దేని రానిచ్చాం దేని రానిచ్చాం అపనమ్మిక రానిచ్చాం అసలు మీలోనికి అపనమ్మిక రానివ్వకండి అది చీకటి సంబంధమైన శక్తి చేసేటువంటి పని ఇంతమంది రక్షణ పొంది రక్షణలోకి వచ్చి మీరు పరలోకం పోతారా పోరా అంటే చెయ్యి ఎత్తలేకపోతున్నారంటే ఏమైంది మీకు అసలు చెప్పండి ఏంటి అసలు ఎవడు మీ హృదయాల్ని పాడు చేసేసాడు ఏ బోధలు వింటున్నారు మీరు ఎవడు పాడు చేసాడు మీ హృదయాలని మీకెందుకు డౌట్ రక్షణ అనేది ఉచితం ఉచితం వెల చెల్లించాల్సిన అవసరత లేదు ఉచితం నువ్వు నమ్మితే చాలు నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏంటి చెప్పండి నెక్స్ట్ వర్డ్ రక్షింపబడును అంతే ఇంకేం లేదు అక్కడ వన్స్ నువ్వు ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీష్మం పొందావో ఆ రోజే నువ్వు ఆయన రాజ్యములోనికి అర్హత సంపాదించేశావు ఇక నీకు ఏం అక్కర్లేదు నీకు ఏం అవసరం లేదు ఇంకా నువ్వేం ఖర్చు పెట్టక్కర్లేదు నువ్వేం కొనక్కర్లేదు నువ్వేం చెయ్యక్కర్లేదు ఆ రోజే నీకు అర్హత వచ్చేసింది ఆ తర్వాత నువ్వు ఆయన కొరకు బ్రతకటం అనేది అదికి నీ జీవన విధానం అంతే ఈరోజు నేను శువార్త ప్రకటిస్తున్నాను దేవుని కొరకు బ్రతుకుతున్నాను దేవుని పని చేస్తున్నాను ఇది నా జీవన విధానం ఇది నీ జీవన విధానం అంతే నేను ఇక చీకటి సంబంధిని కాను నేను వెలుగు సంబంధిని కనుక వెలుగు సంబంధమైన క్రియలు చేస్తాను ఇట్స్ మై నేచర్ పాతవి గతించను సమస్తము కొత్త వాయును ఇది నా నేచర్ ఇంకా నాలో నుంచి ఈ సువాసనే వెదజల్లబడుతూ ఉంటుంది అది వెదజల్లబడుతుంది కాబట్టి నాకు పరలోకం కాదు నేను రక్షింపబడ్డాను కాబట్టి నాలో నుండి ఆ సువాసన వెదజల్లబడుతోంది ఉంది ఇది నా నేచర్ ఇది ఇంకా మారదు నేను ఇలాగే ఉంటాను నేను వాక్యం ప్రకటిస్తాను వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభు కొరకు అనేక మందిని సంపాదిస్తాను ప్రభు కొరకు అనేకుల్ని నిలబెడతాను సత్యం కొరకు సాక్షిగా బ్రతుకుతాను మరణం వరకు నమ్మకంగా జీవిస్తాను ఇది నా నేచర్గా మారిపోయింది పాతవి గతించను సమస్తము కొత్త ఆయన నాలో వెలుగుంది ఆ వెలుగు అనేకులకు పంచు కొవ్వొత్తి వెలిగింపబడిన తర్వాత దాని నేచర్ ఏంటంటే వెలుగు పంచడం అంతే కొవ్వొత్తి వెలిగింపబడిన తర్వాత దాని నేచర్ ఏంటి వెలుగు పంచుతుంది ఇంకంతే వెలిగింపబడని కొవ్వొత్తి చీకట్లో ఉండిపోయింది చీకటిగానే ఉంటుంది ఇంకక్కడ కానీ వెలిగింపబడిన కొవ్వొత్తి నాలో నుంచి వెలుగు వస్తుంది అంటావా అనొచ్చా అనొచ్చా ఎందుకు పేతురు భయపడుతున్నావు అల్పవిశ్వాసి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఒకసారి చెయ్యచ్చి మళ్ళీ లేపాడు ఈరోజు కూడా ప్రభు మీ అందరికీ చెయ్యిస్తున్నాడు లేవండి అని చెప్తున్నాడు లేవండి మీరు కట్టిన దుర్గాలు పడగొట్టండి ఈ వాక్యమే ఆ దుర్గాలు పడగొట్టగలిగే శక్తి కలిగింది ఎన్ని దుర్గాలు ఉన్నాయో మనలో ఎప్పటికీ చీకట్లోకి వెళ్ళటానికి భయపడుతున్నాం ఏ ఎందుకు చెప్పండి దెయ్యం ఉంటుందండి ఇప్పుడు నేను చూసావో దెయ్యాన్ని చూడలేదు ఎప్పుడు నేను వచ్చింది డిప్మె కొట్టిందా కొట్టలేదు నేను పేక పట్టుకుందా పట్టుకోలేదు అసలు దెయ్యం దానికి అంత పవర్ ఏమైనా ఉందా లేదు కానీ మనకి వెళ్ళటానికి భయం చీకట్లోకి వెళ్ళటానికి భయం ఎవరినొకరు లేపితే కానీ మనం కదలం మెదలం ఎందుకంటే ఆల్రెడీ ఒక కొండ కట్టేసుకున్నాం లోపల అది పగలగొడితే చీకట్లో కాదు కదా శ్మశానంలోకి అయినా వెళ్ళి పడుకుంటాం ఇప్పుడు శ్మశానంలో కాటికాపలో పడుకున్నాడు కదా మరి ఆయన దెయ్యాలు ఏం చేసేయాలి నాకు అర్థం కదా ఫుట్బాల్ ఆడుకోవాలి కానీ ఏం చేయవు వాడు ఎక్కడుంటాడు నిత్యం చెప్పండి ఎక్కడుంటాడు మరి ఆయన ఎందుకు చేయట్లేదు దయ్యాలు ఆయన చేయింది అయ్యో నిన్నే చేసేస్తుంది చిన్నప్పుడు నాకు అలాగే భయం ఉండేది శ్మశానం అంటే భయం ఏదో ఉంటుంది ఏదో ఉంటుందని ఒకరోజు ఇక నిర్ణయం తీసుకున్నా అదో నేను తేల్చుకోవాలని నిజంగానే వెళ్ళాను నేను నిజంగానే వెళ్ళి చాలాసేపు అక్కడే గడిపాను ఎవడొత్తడో చూద్దాం ఏదొత్తడు చూద్దాం ఇక్కడే గడుపుదాం కాసేపు అని చీకటి పడుతుండగా చాలాసేపు గడిపిన తర్వాత చీకట్లో కూడా చాలాసేపు గడిపిన తర్వాత ఏమీ లేదు ఇదంతా నా మనసులో నేను సృష్టించుకున్న ఒక పనికి మాలిన కొండ దీన్ని పగలగొడితే ఎక్కడ కూడా నేను ప్రశాంతంగానే పడుకోవచ్చు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను ఏది నిన్ను భయపడుతుందో దాని ముందుకెళ్ళి నిలబడాలి అర్థమైందా ఎవడు నిన్ను భయపడుతున్నాడో వాడు ముందుకెళ్ళి నిలబడాలి అర్థమైందా అప్పుడు ఆ భయం అక్కడితో ఏమైపోయింది సమస్య పోయింది అయినా ప్రభువునికి తోడుండగా ప్రభుని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండగా భయపడకు అని చెప్పాడా లేదా చెప్పాడా భయపడకని చెప్పినా మనం ఏమవుతాం భయపడతాం కారణం కొండలు కట్టాం కొండలు కట్టాం ప్రియులరా మానవ హృదయంలో నుండి ఎన్నో బయటకు వస్తున్నాయండి వాటన్నింటిని పగలగొట్టాలి ప్రియులరా మీరు అలా పగలగొట్టాలంటే మీకు స్వచ్ఛమైన వాక్యం కావాలి ఇలాంటి బోధలు మీ బ్రతుకుల్లోనికి రావాలి రావాలి ఇలాంటి బోధలు మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు కావాలి మీకు ఇచ్చేవాడు కావాలి మిమ్మల్ని నిలబెట్టేవాడు కావాలి ఏం పర్లేదు నేనున్నాను పద అని మనతో ఒక మాట అంటే చాలు మనం ముందుకు ముందుకు పరిగెత్తికెళ్ళిపోతాం అయ్యో అయిపోయిందా అంటే అక్కడే పడుకుంటాం అంతేనా ధైర్యం ఉంటే క్యాన్సర్ ఉన్నోడు కూడా ఏం చేస్తాడట హ్యాపీగా బతికేస్తాడు పిరికితనం ఉంటే చిన్ని చిన్ని రోగానికే చచ్చిపోతాడు అందుకే వైద్యుడు ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా ఏం పర్లేదమ్మా ఈ మందులు వాడు తగ్గిపోద్ది అంటాడు అలాగనకుండా అమ్మో ఇలా అయిపోయిందా అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదమ్మా అన్నాడు అనుకో నేను ఎవరి దగ్గరికి అయితే వచ్చాను ఎవడైతే కాపాడుతాడనుకో నేడి దగ్గరికి వచ్చాను ఈడేదా ఏం చేశాడు ఇలా ఇలా అవుతుంది అనుకోలేదు అనగా ఇంకా అక్కడే అక్కడే పడిపోతాం ఇంకా ఇక నీకు సెలైన్లు అవి ఎక్కించి అందరినీ పిలిపించి ఎందుకు పడిపోయామంటే ఏదో అయిపోయిందండి ఇంకా ఏమైంది నాకు తెలియదండి ఎవరు చెప్పారు ఆడన్నాడండి అంతే సో ఇప్పుడు మనం సరి చేసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో మనకు అర్థమయ్యా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని మీరు ఆలోచించడం మొదలు పెడితే ఎన్ని కొండలు కట్టారో మీకు అర్థమవుతుంది ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు డిస్మాండిల్ చేయాలి తప్పదు మరి డైలీ మనకి ఇదే పని ఇంకా ఇదే పని ఇంకా వేరే దారి లేదు ముందు నన్ను నేను ఏం చేయాలి చెక్కుకోవాలి ముందు మనం రియలైజ్ అవ్వాలి అక్కడ చూడండి ఎంత మంచి మాటలు రాశాడు చూడండి దేవుని ఎదుట్ట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి దుర్గాలు కట్టేసేట దేవుడికి నీకు మధ్యలో అపవాది అందుకే నువ్వు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు ఆ వెలుగులో దేవునితో నడవలేకపోతున్నావు దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నావు ఆయన మార్గాలలో నిలవలేకపోతున్నావు ఆయన్ను బట్టి ఆనందించలేకపోతున్నావు ఎప్పటికీ విషాదంతోనే ఉన్నావు ఎప్పటికీ ఎప్పటికీ దుఃఖంతోనే నిండిపోయావు ఎప్పటికీ నీలో ధైర్యం రాలేదు కారణం దేవునితో నీకు చక్కటి రిలేషన్షిప్ లేదు నిజమండి దేవునితో చక్కటి రిలేషన్షిప్ లేదు చాలా మందికి ఎందుకు రిలేషన్షిప్ లేదు అంటే మధ్యలో ఏమంటొచ్చేసే దుర్గాలు మనమే కట్టేశాం అవిశ్వాసం అవిశ్వాసంతో ఉన్నాం ఎన్ని చెప్పినా ఇంకా కొందరిలో అవిశ్వాసం అలానే ఉంటుంది అది ఉండకూడదు తీసేయాలి చూడండి నా మాటలు చదవండి ఎంత బాగున్నాయో దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలని బలము కలవై ఉన్నవి మేము వితర్కములు 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 అనేవి మనలో కొండలు మనలో పేరుకుపోయినటువంటి కొండలు వితర్కములు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాలు ఎక్కడున్నాయి జ్ఞానం అంటే కనిపించేదే కనిపించనదా చెప్పండి జ్ఞానం ఎలా ఉంటుంది తెల్లగుంటుందా నల్లగుంటుందా ఎలా ఉంటుంది జ్ఞానం పొడవుంటుందా పొట్టుకుంటుందా లావు ఉంటుందో సన్నగుంటుందా కనిపిస్తుందా కనిపించదు కదా మరి ఆటంకం ఎలా ఉంటుంది అది కూడా కనిపించదు జ్ఞానము కనిపించదు ఆటంకం కనిపించదు కానీ ఈ ఆటంకం ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని లోపలికి వెళ్ళనివ్వదు ఈరోజు ఎంతోమంది హృదయాలలో ఆ కోటలు ఉన్నాయి అందుకే లోపలికి ఏమి వెళ్ళట్లేదు జ్ఞానం వెళ్ళట్లేదు జ్ఞానం వెళ్ళాలి అంటే ముందుది ఏమవ్వాలి పగలగొట్టబడాలి ఒకడు దేవుడే లేడు అంటాడు అదో కొండ దేవుడు లేడనే కొండ కట్టుకున్నాడు వాడు అందుకే వాడు ఏమంటాడు ఎప్పుడు మాట్లాడు ఏమంటాడు ఏ దేవుడు లేడు ఏమీ లేదు అంటాడు నువ్వు చూసావా నేను మరి మరేంటి రోజు అలా చెప్పుకుంటూ ఉన్నాను నా మైండ్కి ఏమని దేవుళ్ళు లేడు దేవుడు లేడని అహో చివరికి అలా ఫిక్స్ అయిపోయావా మరి అంతే మరి అంతే ఒక ఆలోచనకి నీరు పోసి పెంచితే అది మహావృక్షంగా మారుతుంది ఆ తర్వాత అదే నీ జీవితంలో క్రియారూపంలో కనబడుతుంది అదే ఆలోచనను ఆదిలోనే కత్తిరిస్తే ఇక అది నీలో వృక్షంగా మారే అవకాశం ఉండదు ఈరోజు చాలామంది చీకట్లో ఎందుకు నడుస్తున్నారు అంటే వాళ్ళు దుర్గాలు కట్టేశారు ఆ దుర్గాలు జ్ఞానాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంటే పౌలు గారు అంటున్నారు ఆ జ్ఞానాన్ని ఆటంకపరిచేటువంటి ఆ కొండల్ని మేము ఏం చేస్తాం పడదూసేస్తాం అంతేనా నీళ్ళు మళ్ళించాలంటే బోధకు అడ్డంగా ఉన్న గట్టు ఏం చేయాలి ఏం చేయాలి నరికేయాలి అప్పుడే నీళ్ళు జల 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 ప్రవహిస్తే వెళ్ళిపోతాయి బోధలో గట్టేసేస్తే నీళ్ళు వెళ్ళవు అలాగే ఆటంకాలు ఎప్పుడైతే మన హృదయంలో శాతాను కలిగించాడో ఆ గోడలు ఎప్పుడైతే అడ్డంగా కట్టేశాడు లోపలికి ఏం వెళ్ళట్లేదు వాక్యం వెళ్ళట్లేదు మీలో కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండిపోయేదేమి లేదు మనం ఏం బరువులు మోసేసినా ఎక్కువ టెన్షన్ పడిపోయినా జరిగేది జరక్కమానదు జరిగేదాన్ని మనం ఆపలేము సో ఈ బ్రతుకు మనం బ్రతుకుతున్నప్పుడు ఏ ఏ విధమైనది మన కళ్ళ ముందు ఉన్నా దాన్ని అలా స్వీకరిస్తే చాలు కానీ మనం స్వీకరించం స్వీకరించకపోగా దాని మీద దృష్టి పెట్టి అది ఏదో అయిపోతుందని భ్రమపడి దాని విషయంలో బెంగపడి అనవసరంగా మనకున్న ఆనందాన్ని ఏం చేసుకుంటాం పాడు చేసుకుంటాం ఈరోజు చాలా ఆటంకాలు దేవుని వైపు చూడనివ్వట్లేదు వాటిని పడద్రోస్తున్నాడట పౌలు గారు అది హృదయ సంబంధమైన ఆటంకం దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన మనస్సులో అనుకుంటున్నాడు దేవుడు ఉన్నాడు అనే జ్ఞానం ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో దేవుడు లేడు అనే కొండ ఏమైపోతుంది పగిలిపోతుంది అది పగిలిపోతే ఆ దేవుడు ఉన్నాడన్న స్థిర విశ్వాసంలో నువ్వు ఉంటావు అర్థమైందా చాలామంది దేవుడు లేడు దేవుడు లేడు అనే బుద్ధిహీనతలోకి ఎందుకు వెళ్ళారంటే ఎవరో అది నూరు పోసేశారు అది నూరు పోసేసరికి వీళ్ళకి ఏమనిపించిందంటే ఇంక దేవుడు లేడండి అన్నాడు దేవుడు లేకుండా ఈ ప్రకృతి ప్రభుత్వం నడుస్తుందా మహామేధావులు ఉన్నారు మహా గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు ధనవంతులు ఉన్నారు ఎవ్వరూ ఈ గాలిని రప్పించట్లేదు ఎవ్వరూ భూమిని తిప్పడం లేదు ఎవ్వరూ సూర్యునికి ఆజ్ఞాపించడం లేదు భూమి మీద వెలిగవు ఎవ్వరూ చంద్రునికి ఆజ్ఞాపించట్లేదు భూమి మీదకి వెళ్ళి వెనవు అని ఎవ్వరూ ఋతువులకు ఆజ్ఞాపించట్లేదు మీరు వెళ్ళండి అని వెలుగు సంబంధికి అర్థమవుతోంది ప్రతి క్షణం దేవుని యొక్క స్పర్శ ప్రకృతిలో దేవుడు ఉన్నాడు ఎస్ ఆయన ఉన్నాడు నన్ను బ్రతికింపజేస్తున్నాడు ఆయన వలననే మనము ఉనికి కలిగి ఉన్నాము ఆయన వలననే మనము చెల్లించుచున్నాము ఆయనే మన పోషకుడు పరిపాలకుడు కానీ దేవుడు లేడు అంటున్నాడు నీకు అన్నం ఎవరు పెట్టారు వాటంతటదే వచ్చింది మా ఆవిడ వండలేదు ఇల్లు ఎవరు తుడిచారు చీపిలు అలా లేచి దాని అంతటదే తుడిచేసుకుని మళ్ళీ మూలకెళ్ళి కూర్చుంటుపోయింది నీకు స్నానం ఎవరు చేయించారు సబ్బు అలా గాలి ఎగురొచ్చింది వచ్చింది నీళ్ళు అలా గాలి ఎగురొచ్చాయి మీద పడిపోయే సుభవృద్ధి మళ్ళీ మీద నీళ్ళు పడిపోయి టవల్ ఎగ్గర వచ్చింది తుడిచేసింది బట్టలు ఎగ్గర వచ్చాయి మీద పడిపోయి నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా నమ్మరు మరి ప్రకృతిలో ఒక పని జరగాలంటే వెనక ఎవరు ఉండాలి పని జరిగించేవారు ఉండాలి వంట సిద్ధమైంది చికెన్ వేసుకుని చక్కగా తినేసి వచ్చి కూర్చున్నారు బ్రేవ్ అంటున్నారు ఎలా ఎలా దాని వెనక ఎంతో కష్టం ఉంది దాని వెనక ఎంతో కష్టం ఉంది ఎంతోమంది పిల్లల కష్టం ఉంది అందుకే మీరు హాయిగా చేసి వచ్చి కూర్చున్నారు లైట్లు వెలుగుతున్నాయి స్టేజ్ కనబడుతుంది సభా ప్రాంగణం చాలా అందంగా ఉంది సౌండ్ వినబడుతుంది దీని వెనక కొంతమంది రక్తం ఉంది కొంతమంది పిల్లల కష్టం ఉంది ఇలాంటి విలువైన మాటలు మీకు వినిపింపజేయాలి కనుక మీ అందరి హృదయంలో ఉన్న ఆ కొండలు పనికి మాలిన కొండలు పగలగొట్టాలి కనుక మీకు ఈ మాటలు చేయాలి అంటే దీని వెనక కొంతమంది పెట్టుబడి పెట్టాలి డబ్బు ఖర్చు పెట్టాలి కానుకలు ఇవ్వాలి చందాలు ఇవ్వాలి అందరూ ఒక్కో చెయ్యి ఒక్కో చెయ్యి వెయ్యాలి లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం జరగదు వాటంతటవే ఏమీ రావట్లేదు మనం ఉన్నాం దీని వెనక అలాగే మనం అనుభవిస్తున్న ప్రతిదాని వెనక ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఎంత సింపుల్గా ఒక దిక్కుమాలను కోట కట్టేసావు దేవుడు లేడని వర్షం ఎలా కురుస్తోంది భూమి ఎలా తిరుగుతోంది భూమి ఎందుకు పండుతోంది ఈ ప్రకృతిలో చిన్న నలుసండి భూమి అది శాస్త్రవేత్తలకు కూడా తెలుసు మనం ఒక సముద్రం ముందుకెళ్ళి నిలబడితే ఆ మహాసముద్రాన్నంతా చూస్తూ ఒక చిన్న చొక్క బయటికి తీస్తే ఆ చొక్క ఏ స్థాయిలో మీకు కనబడుతుందో అలాంటిది ఈ విశ్వంలో ఈ భూమి ఇంకా తక్కువే అయి ఉంటుంది నేను చాలా ఎక్కువ చెప్పానేమో అలాంటి ఈ చిన్న భూమి తరాల వెంబడి తరాలు గతిస్తున్న నేటికి అలాగే నిలిచి ఉందంటే ఎవరున్నారండి దాని వెనుక ఎవరున్నారండి దాని వెనుక దేవుడున్నాడండి కానీ బుద్ధిహీనులు అంటారు దేవుడు లేడు అంటారు అది నమ్మిన వాళ్ళు ఆ కోటను కట్టుకుంటారు ఒక సువార్థికుడుగా నేను ఆ కోటను పగలగొట్టాలి అది నా పని ఒక దేవుని కుమారుడుగా ఒక దేవుని దాసుడుగా ఆ కోటలు పగలగొట్టాలి దట్స్ మై జాబ్ ఒక సువార్థికుడు వేదికెక్కి నిలబడ్డాడు అంటే వాడు అవతలి వారికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి ఒక గంట సేపు మీరు నా మీ హృదయాన్ని నాకు ఇచ్చేశారు నేనేం చెప్పాలి మీకు నా గొప్పతనమా నన్ను నేను పొగుడుకోవడమా లేకపోతే ఏదో నువ్వు పాపివి నేను పరిశుద్ధుడిని అన్నట్టు నిన్ను కొంతమందికి ఇదే పని ఇంక పని పనికి పని పని పాటే ఉండదు ఇంక ఓ ఏదో వాడి తిట్టేసి ఇంకొక నువ్వు అలాంటివి నువ్వు ఇలాంటివి నువ్వు పనికి మాల్లాడు నువ్వు పనికిమాల పాపివి నువ్వు అంత పాపివి ఇంత పాపి అంటాడు ఏదో పరిశుద్ధులు ఒక గంట అలా చెప్పేసిన తర్వాత మనం అనుకుంటాం అయ్యి బాబు ఆయన చాలా గొప్ప పరిశుద్ధులు అండి బాబు మమ్మల్ని అందరినీ పాపులు అన్నాడు అనుకుంటాం ఆడో పెద్ద పనికి ఆ విషయం మనకు తెలియకుండా కవర్ చేస్తాడు ఇవా మనకు అవసరమైన బోధలు కాదు ఆ పాపం నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నీకు అర్థమయ్యేలా చెప్పాలి నువ్వు ఆ కోటని ఎలా పగలగొట్టుకోవాలో నీకు అర్థమయ్యేలా వాక్యంలో వివరించాలి లేకపోతే ఆ కోటలు అలా పెరిగిపోతూ వెళ్ళిపోతాయి అవలా పెరిగిపోతూ వెళ్ళిపోతే ఇక ఎప్పటికీ నువ్వు వాటిని పగలగొట్టకుండానే చచ్చిపోతావు నష్టపోతావు అర్థమవుతుందా ఈ బోధ అర్థం కావాలి దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి ఇది మా పని సేవకుడికి ఇది దేవుడు అప్పగించిన పని నాయన చాలామంది హృదయాలలో అపవాది కోటలు కట్టేశాడు వాటిని పడగొట్టండి నాయన వాళ్ళ హృదయాన్ని క్లియర్ చేయండి ప్రతి మార్గము ఏమవ్వాలి సరాళము చేయబడాలి రోడ్డు వేయడం అనేది మామూలు విషయం కాదు కష్టమా కాదా రోడ్డు వేయడం మీరు రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉందో జంపింగ్ చిన్నప్పుడు ఊయల్లో ఊగాము ఇప్పుడు ఎక్కడ ఊగుతున్నాం కదా ఇప్పుడు ఆ రోడ్డు వేయాలంటే సమయం పడుతుంది ధనం ఖర్చు పెట్టాలి చాలా కష్టపడాలి ఊరంతా ఏకమై పలుగుపారా తీసుకెళ్తే ఎన్ని రోజులు పడుద్ది ఎన్ని రోజులు పడద్ది ఊరంతా ఏకమై పలుగుపారా తీసుకెళ్ళి కొంత మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ వేసి తవ్వి అందంగా మన రోడ్డు మనం చేసుకోవచ్చు కానీ మనం ఏమంటామంటే ప్రభుత్వం పని అది మాకు సంబంధం లేదు మేము ఊగుతాం అంతే సగం దేవుడు ఏమన్నాడంటే నాయన ముందు మీరు ప్రతి మార్గాన్ని ఏం చేస్తారు సరళం చేయండి మీరు వెళ్ళండి వాళ్ళ హృదయాలని శుద్ధి చేయండి ఇప్పుడు వాక్యం ప్రకటించేవాడు ఎందుకు వాక్యం ప్రకటిస్తున్నాడు అంటే మీ హృదయాలను ముందు ఏం చేయాలి సరాళం చేయాలి ఆ కొండలు పగలాలండి ఇట్ విల్ టేక్ సమ్ టైం ఒక సభతో అయిపోతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఉచితంగా మీకు ప్రతిరోజు వాక్యం వస్తుంది ప్రతిరోజు వాక్యం వినండి యూట్యూబ్లో వాక్యం వస్తోంది ఆ వాక్యం ప్రతిరోజు వినండి నేర్చుకోండి బలవంతులుగా మారండి ప్రభువు నందు అనుకున్న శక్తి అలాంటిది తర్వాత మనం చదువుదాం ప్రతి ఆలోచనను ఎంత అద్భుతం అండి నేను ఈ ఓడి చదివినప్పుడు ఒకప్పటి సైకాలజిస్టుల కంటే గొప్ప జ్ఞానం బైబిల్లో ముందే వ్రాయబడింది కానీ ప్రజలు దీన్ని గ్రహించలేకపోయారు అక్కడ ఏమని వ్రాయబడింది చూడండి చదవండి ఏం రాయబడింది ప్రతి ఆలోచన ఎవ్రీ థాట్ ప్రతి ఆలోచన మన ఆలోచనల కంటికి కనబడవు కానీ లోపల మైండ్ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది వర్క్ చేస్తూనే ఉంటుంది వర్క్ చేస్తూనే ఉంటుంది అందులో మంచి ఆలోచనలు వస్తే మనం మంచిగా ఉంటాం చెడ్డ ఆలోచనలు వస్తే మన పనులన్నీ ఎలా మారిపోతాయి చెట్గా మారిపోతే ప్రశాంతమైన ఆలోచనలు వస్తే ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాం పనికి మాలని గలిబిలి ఆలోచనలు వస్తే గలిబిలి గలిబిలిగా మారిపోతాం ఇంకా అటు వెళ్ళితుంటాం ఇటు వెళ్తుంటాం ఒకసారి చేతులు ఆడట్లేదండో కాళ్ళు ఆడట్లేదండో అంటారు ఎందుకు లోపలేదో పురుగు దూరేసింది ఇంక నీకు చేతులు కాళ్ళు ఆడినివ్వకుండా ఒక పురుగు దూరేసి దూరేసింది లోపల అందుకే ఓవర్గా రియాక్ట్ అయిపోతాం ఓవర్గా అర్థమైందా ఉత్తినే కోపం వచ్చేస్తుంటుంది కొంతమందికి ఏం లోపల పురుగు దూరేసింది పుత్నే ఆ కోపంతో టీవీ పగల కొడుతుంటాడు ఫోన్ పగల కొడుతుంటాడు అవి పగల కొడుతుంటాడు పిల్లలను కొడుతుంటాడు భార్యను కొడుతుంటాడు ఆ కంచాలు ఇస్తుంటాడు మంచాలు ఇసురుతుంటాడు బాబు ఇలాగైపోయి పిచ్చేవాళ్ళగా అంటే లోపల పురుగు తిరుగుతుందండి ఒక పనికి పనికిమాల ఆలోచన లోపల ఏమవుతుంది తిరుగుతుంది అందుకే ఇక్కడ పౌలు గారు అంటాడు ప్రతి ఆలోచనను ఎవరికి లోబడినట్లు చెరపడతాడట క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి వావ్ వాక్యంతో మనల్ని శుద్ధీకరించి ఆ కొండలు పగలగొట్టి మన హృదయ శుద్ధీకరణ గురించి మాట్లాడిన మాటలండివి కానీ మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే తీరే కత్తి తీరే కర్ర అంటాం ఎందుకంటే పౌలు గారు ఇక్కడ ఏదో చెప్పాడు ఇరగొట్టేద్దాం పొడి చేద్దాం అన్నాడు సో దీని అన్ని దేనికి తిప్పేద్దాం బట్కెళ్ళి భౌతికమైన యుద్ధానికి తిప్పేద్దాం అనుకుంటాం నో నాట్ ఆల్ అలా వద్దు అది కాదది అలాంటివి కావు ఇక్కడ మాట్లాడుతున్నది ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము దేని రూపుమాపాలట సమస్తమైన అవిధేయతను ఏం చేయాలి రూపుమాపాలి మీరు తెల్లని కాగితాలుగా మారాలి ప్రశాంతమైన జీవితాలు జీవించాలి ఆనందకరమైన జీవితాలు జీవించాలి ప్రభువులో గొప్పగా వర్దిల్లాలి మంచి ఆలోచనలు చేస్తూ పోవాలి అలా చేయాలి అంటే మీకు ఏం కావాలి ప్రిపరేషన్ కావాలి మిమ్మల్ని ఏం చేయాలి వెల్ ట్రైన్డ్ కావాలి ట్రైన్డ్ పీపుల్గా ఉండాలి మీరు మీకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి శిక్షణ అన్నాడు దీన్ని బైబిల్లో ఏమన్నాడు శిక్షణ శిక్షణ దేంతో ఇవ్వాలి వాక్యంతో ఇవ్వాలి అప్పుడు ఎంత మంచి మాటలు చెప్పాలి కానీ మనం అలా కాకుండా లోక సంబంధమైన మాటలు శరీర సంబంధమైన మాటలు వ్యర్థమైన మాటలు నవ్వించే మాటలు కవ్వించే మాటలు కామెడీ పనులు ఇదే కదండి ఈరోజు క్రైస్తవ్యం సభ అంటే ఏంటండి నాలుగు డ్యాన్సులు నాలుగు రెచ్చగొట్టే మాటలు కాసేపు కామెడీ లేదా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని మళ్ళీ అడగటం అప్పుడు అయ్యో మాకు మా మా చెట్టా ఇదండి అనడం సరే అవన్నీ పోగొట్టేస్తామని చెప్పడం ఇలా గడిపేస్తాం ముందు మనసు బాగుంటే ఆటోమేటిక్గా శరీరం ఏమవుతుంది బాగుంటుందండి మనసు బలంగా ఉందనుకోండి దేన్నైనా ఎదుర్కొంటాం మనసు బలంగా ఉందనుకోండి దేని విషయంలో అయినా శక్తివంతంగా నిలబడతాం మనసు బలంగా ఉందనుకోండి ముందు మనసు శుద్ధిగా ఉందనుకోండి ఏదైనా మనకి చిన్నదేనండి ఏదైనా చిన్నదే సంతృప్తి కలిగి ఉండడం నేర్పించేసామనుకోండి వాడికి అప్పుల బాధలు ఉంటాయా ఉండవండి ఉన్నదాంత సంతృప్తి పడి చక్కగా బ్రతుకుతాడు సంతృప్తి పడడం నేర్పించలేదనుకోండి వాడికి ఏ బాధలు ఉంటాయి మరి అప్పుల బాధలే ఉంటాయి రాజీ పడి సమన్వయంగా ఉండి సమాధానంగా బతకడం నేర్పించామనుకోండి వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటాయా ఉండవండి సమాధానంలో లేని చోట ఏముంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ఇప్పుడు ప్రార్థన చేస్తే కుటుంబ సమస్యలు పోతాయా నిందు నీ మనసులో కొండలు పగల కొడితే కుటుంబ సమస్యలు పోతాయా కొండలు పగల కొడితే పోతాయి కానీ మనం ఏం చేస్తాం నా కొండలు అలాగే ఉంటే నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యి నేను నా బుద్ధి మార్చుకోను నువ్వు మాత్రం ఏం చెయ్యి నా కోసం ప్రార్థన చేయి నేను మా ఆయన రెచ్చగొడతానే ఉంటాను ఆ నన్ను కొట్టకుండా ప్రార్థన చెయ్యి నేను ఏం చేస్తా ఉంటాను అండి సూటిపొడి మాటలతో రచ్చగొడతానే ఉంటాను కానీ వాడు నన్ను కొట్టకూడదు మారిపోవాలి నేను రెచ్చగొడతానే ఉంటాను వాడు మారిపోవాలి నువ్వు ప్రార్థన చెయ్యి ఇంక జీవితం ఎలా గడిచిపోతావు ఆడు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు ఆడు మారడు నువ్వు మారు సో ముందు మన మైండ్లో ఎన్ని కొండలు ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి పగలగొట్టాలంటే నువ్వు ఎక్కడ నడవాలి వెలుగులో నడవాలి వెలుగు అంటే వాక్యం ఆ వాక్యాన్ని సరిగా విభజించి మన మైండ్లోకి ఎక్కించాలి కరెక్ట్గా విభజించి లోపలికి పంపించాలి ఆ ప్రాసెస్ జరగాలి ఆ ప్రాసెస్ జరగకపోతే ఖచ్చితంగా మనం అందరం మోసపోతాం ప్రియుల ఈరోజు ఆ ప్రాసెస్ తగ్గిపోతుంది అదే బాధ అదే ఆవేదన ఆ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుంది అనుకోండి మన మైండ్ కూడా క్లియర్గా ఉంటుందండి మన మైండ్ క్లియర్గా ఉందనుకోండి మనం ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం దేవుల్లో ఎదుగుతాం చీకటి మనలోనికి వచ్చే అవకాశం ఉండదు నిత్యం మనలో కొవ్వొత్తి వెలుగుతూ ఉంటే చీకటి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి నిత్యం మనలో ఆ దేవుని యొక్క ప్రేమ అందుకే మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను గాడ్లీ అఫర్మేషన్స్ అని ఉదయం లేవగాని ఎనిమిది మాటలు మీతో మీరు చెప్పుకోండి అని చెప్పి మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా రిలీజ్ రిలీజ్ చేశాను మీరు ఐఫర్ ఘాట్లో ఆ వీడియో ఉంది కావాలంటే పదే పదే వినండి ఉదయం లేవగానే అది నిజాలవి మీరు అలా మారాలి దీనికి శిక్షణ కావాలి ఇలాంటి సభలు ఇంకా అనేకం జరగాలి మీరు ప్రతిరోజు వాక్యంతో మిమ్మల్ని మీరు కట్టుకోవాలి నేర్చుకోవాలి జ్ఞానవంతులుగా మారాలి మనసుకు శిక్షణ ఇవ్వాలి మొదట చెప్పినట్టు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలంటే మూడు విషయాలు నెంబర్ వన్ మంచిగా తినాలి నెంబర్ టూ మంచిగా దాన్ని అరిగించుకోవాలి నెంబర్ త్రీ దా ఆ శక్తిని పనిలో ఉపయోగించాలి అప్పుడు శరీరం ఎలా మారిపోతుంది దృఢంగా మారిపోతుంది బస్తాల మీద బస్తాలు బస్తాల మీద బస్తాలు ఎగరేసి పాడేస్తాం అలాగే నెంబర్ వన్ వాక్యాన్ని చక్కగా వినాలి నెంబర్ టూ దాన్ని మనలో గ్రహించాలి అంటే జీర్ణించుకోవాలి నెంబర్ త్రీ దాని ప్రకారంగా ప్రవర్తించాలి ఎప్పుడైతే ఇలా చేయడం మొదలుపెట్టేశారో ఆటోమేటిక్గా మీరు చాలా స్ట్రాంగ్గా మారిపోతారు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా మారిపోతారు ఇక మిమ్మల్ని ఏది కదపలేదు మిమ్మల్ని ఏది భయపెట్టలేదు మిమ్మల్ని ఎవ్వరూ నాశనానికి నడిపించలేరు మీ మీద ఏ సాతాను శక్తి చీకటి శక్తి పనిచేయదు మీరు చాలా ధైర్యంగా ఉంటారు శక్తిమంతులుగా ఉంటారు ఎందుకంటే మీ మనస్సును మీరు కంట్రోల్ చేసుకోగలిగే స్థాయిని సంపాదించేశారు మీ మనస్సు స్థిరమైన బుద్ధి మీ మీ మనస్సును నడుము కట్టేసుకున్నారు సత్యంతో ఇదంతా స్పిరిచువల్ ట్రైనింగ్ ఇది జరగకపోతే మన జీవితం చాలా నష్టపోతాం ప్రిలరా ఇది జరగాలి మీరు పాపం నుంచి విడుదల పొందాలి పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి దానికి ఎలాంటి శిక్షణ తీసుకోవాలో బైబిల్ దగ్గర బాగా నేర్చుకోవాలి ఆ శిక్షణ మీలో మీకు జరగాలి ఆ శిక్షణ మీకు రావాలి అప్పుడు మీరు ఈ చీకటి లోకంలో చీకటిలో పడిపోని వెలుగు సంబంధుల వలె స్థిరంగా కొనసాగుతారు అప్పుడు మీలో ఏ భయం ఉండదు అప్పుడు మీలో ఏ అపనమ్మకం ఉండదు అలాంటప్పుడు ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు చేతులెత్తండి అనగానే అంటనే మన చేయి లేచి నిలవబడుద్ది ఎస్ వెంటనే నా చేయిలేచి నిలవబడుద్ది ఎందుకంటే నా ప్రభువుతో నేను సహవాసం చేస్తున్నాను నాలో ఏ దుర్గాలు లేవు మొత్తం అన్నీ ఏం చేశాను పడగొట్టేసాను ఇప్పుడు నాలో అనుమానం లేదు నాలో అపవిత్రత లేదు నాలో ఏ విధమైన అపవిత్రత ఏ విధమైన దుర అభిప్రాయము ఏ విధమైన దురాలోచన నాలోనికి రాకుండా నేను ఎప్పటికప్పుడు వాక్యంతో దాన్ని ఏం చేస్తున్నాను నరికేస్తున్నాను బయటే నరికేస్తున్నాను బయటే ఖండిస్తున్నాను అంత శక్తి మానసిక శక్తిని సంపాదించుకున్నాను మానసిక బలాన్ని సంపాదించుకున్నాను వాక్యం వినడం ద్వారా చెడ్డ ఆలోచన ఎక్కువ వింటే చెడ్డగా మారుతాం అదే మంచి ఆలోచన ఎక్కువగా వింటే మంచిగా మారుతాం అందుకే వాక్యం సత్యవాక్యం ఎప్పుడు ఎక్కువ వినాలి దాన్ని జీర్ణించుకోవాలి దాన్ని ఫాలో అయిపోవాలి అప్పుడు మనల్ని ఎవ్వరు కదపలేరండి స్థిరంగా మారిపోతావు నిన్నెవ్వడు టచ్ కూడా చేయలేడు చాలా స్థిరంగా ఉంటావు చాలా బలంగా ఉంటావు కానీ కొన్ని అపనమ్మకాలు మనం లోపలికి తీసుకుంటే అక్కడి నుంచి మన జీవితం మన ఆలోచన విధానం మొత్తం మారిపోద్దండి మన బ్రతుకు పాడైపోద్ది మన జీవన విధానం పాడైపోద్ది కాబట్టి ప్రియులరా ఎలాంటి అపనమ్మిక మనలోనికి రాకుండా స్థిర విశ్వాసంతో కొనసాగాలి మీరు చీకటి సంబంధులు కారు వెలుగు సంబంధులు రోమిలకు రాసిన పత్రిక రోమేల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం పదమూడో అధ్యాయం మొత్తం చదవండి ఇంటికెళ్ళిన తర్వాత పన్నెండో అధ్యాయం కూడా మొత్తం చదవండి చాలా ఇంపార్టెంట్ అది ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వచనం చూద్దాం ఇప్పుడు పదమూడు పదకొండు మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి ఎలాగు చేయడి పైన ఏం చెప్పాడో అవన్నీ చేయండి దాన్ని ఫాలో అయిపోండి తర్వాత మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది కదా అందుకే మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట ఎందుకట విశ్వాసం అయితే చేయి అక్కన లేస్తుంది అవిశ్వాసం అయితే ఊగుతుంటుంది కిందే లేద్దామా వద్దా లేద్దామా వద్దా అని ఇందాక చాలా మంది ఊగింది కదా బాప్తిని ఎంతమంది పొందారంటే చాలా మంది పొందారు కానీ ఎవరు నిత్య జీవితానికి వెళ్తారంటే నేను కాదు ఏ మీరు విశ్వాసులే ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఏదో కొండగట్టేశాడు చాతనగాడు వాడికి మీతోనే పని ఎవరిని మింగుదా అని గర్జించే సింహలే ఎదగచ్చు తిరుగులాడుచున్నాడు మా వాడు బయట ఉన్న రూపాయలు వాడి జేబులో ఉన్న రూపాయల గురించి ఆలోచించాడు బయటికి పోయిన రూపాయలు మళ్ళీ సంపాదించాలి వాడు అందుకే వాడు మళ్ళీ బయటికి పోయిన రూపాయిని సంపాదిస్తే కనుక జేబులో పెట్టుకోవడాటా ఎక్కడ పెడతాడట ఏడు లాకర్లో ఉన్న బీరువాళ్ళు పెట్టి తాళం వేసేస్తాడట ఇంకోసారి మళ్ళీ బయటికి వెళ్ళకుండా అప్పుడు వాని కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డ తనకంటే చెడ్డమే ఏడు దెయ్యాల వెంట పెట్టుకున్న చుట్లు ఆపలి కూర్చోబెడతాడు అంటే ఈ రక్షణలో రాకముందు ఒక్కొండ కట్టాడు రక్షణలోకి వచ్చాక నువ్వు అవకాశం ఇస్తే ఎన్ని కొండలు కడతాడు చాలా పెద్ద పెద్ద కొండలు కట్టేస్తాడు ఇంకా అప్పుడు పగలగొట్టినట్టు ఇవి పగల కొట్టడం చాలా కష్టం అనమాట అలా చేసేస్తాడు వాడు అందుకే చాలా జాగ్రత్త సుమి అన్నాడు ఎవరిని మింగుతున్నా అని గర్జించు వాడు వెతకుచు తిరుగులాడుచున్నాడు మీతోనే పనివాడికి మిమ్మల్ని పాడు చేయాలి మనల్ని పాడు చేయాలి అందుకే మీరు అవిశ్వాసులుగా ఉండొద్దు అంటే మనం ఎలా మారిపోయినప్పుడు ఈ సభలోనే సాక్ష్యం ఇచ్చేసాం ఏమని బాప్తీసం అయితే పొందంగానేనండి నిత్య జీవితానికి వెళ్ళమండి ఇంకెందుకు పొందారండి ఏమో మాకు తెలియదండి తల తోక లేదు కదండి పొందేసేమంతే బాప్తీస్ దాని అర్థం ఏంటి చెప్పండి నేను రక్షణలోనికి వచ్చేసాను ఐఎమ్ సేఫ్ ఐఎమ్ సేఫ్ నాకు ఆ క్లారిటీ ఉండొద్దా మరి నాకు ఆ క్లారిటీ ఉండాలి చెప్పండి చెప్పండి ఉండాలి వద్దా ఎస్ ఉండాలి వాడలోకి వెళ్ళాక కూడా నావహు గారు జలప్రలయంలో మునిగిపోతానేమో అన్నాడు అనుకోండి ఇంకా దాని అర్థం ఏంటండి వాడలోకి వెళ్ళిన వాడు జలప్రలయంలో మునగడు రక్షణలోనికి వచ్చిన తర్వాత నీకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు విశ్వాసిగా కొనసాగితే కానీ ఎక్కడో గోడ కట్టేస్తే మాత్రం అవిశ్వాసిగా ఉండకుము అన్నాడు అందుకే అవిశ్వాసివి కాక ఏమై ఉండాలి విశ్వాసివై ఉండుము నీలో ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోకు మీరు విశ్వాసులై ఉన్నారో లేదో చెక్ యువర్ సెల్ఫ్ లేకపోతే కోట్లు ఏమైనా కట్టేశాడేమో చెక్ యువర్ సెల్ఫ్ ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి చదవండి అన్నమాట మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి వెలుగు సంబంధమైన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము అవి కనబడతాయా కనబడ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలంటే కనబడతాయా వెలుగు సంబంధమైన ఏ కరణాలు యుద్ధోపకరణాలు ఏవి కనబడమండి అన్నీ ఎక్కడ ఎక్కడ ఉండాలి మనస్సులో ఇవి కూడా ఏ ఆలోచనలు దేవుని ఆలోచనలు మన ఆయుధాలు వాక్యంలో సృష్టింపబడిన దేవుని ఆలోచనలే ఇవన్నీ ఆత్మ సంబంధమైన మాటలే శరీర సంబంధమైన మాటలు కావు మంచి ఆలోచన ఒక మంచి ఆయుధం మంచి ఆలోచన మంచి ఆయుధం అదే జ్యోతిష్ కూడా రోజు ఖచ్చితంగా పాస్ అవుతావు అన్నాడు అనుకోండి నువ్వు బాగా చదువుతావు ఖచ్చితంగా పాస్ అవుతావు అన్నాడు అనుకోండి వీడు ఇంకా బాగా చదువుతాడు ఖచ్చితంగా ఏమవుతాడు పాస్ అవుతాడు ఆ మంచి ఆలోచన చెప్పకుండా ఏ ఆలోచన చెప్పాడు దురాలోచన చెప్పాడు దౌర్భాగ్యుడు శాతాం చేసిన టెక్నిక్ అదే ఇది నిజమా ఏంటి ఇది నిజమా ఏది ఈ తోట చెట్ల ఫలములలో ఏదైనాను తినవద్దని మీ దేవుడు మీతో చెప్పనా చెప్పాడు ఏ ఏ ఏ అంత మాట అన్నాడా ఇది తినదినమున్న మీరు దేవతల వలే ఉంటారు ఒక దురాలోచన లోపలికి ఎంటర్ అయింది ఒక కొండ కట్టేసింది అంతే జరగాల్సిన ఘోరం ఏమైపోయింది జరిగిపోయింది అదే మంచి ఆలోచన లోపల పెడితే స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్ అస్సలు నేను టచ్ కూడా చేయని గెట్ అవుట్ అంటా అంతే గెట్ అవుట్ ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నాతో చెప్పక దుష్టుని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అదే దురాలోచన వచ్చినప్పుడు ఎదిరించండి అవుట్ ఐఎమ్ సేఫ్ ఐఎమ్ ఆల్వేజ్ ఒబే మై లాడ్స్ వుడ్ ఓన్లీ నీ మాటలతో నాకు పని లేదు గెట్అట్ ఆ మాట ఆవిడ చెప్పలేకపోయింది నువ్వు చెప్పలేకపోతున్నావా దురాలోచనకు ఆహ్వానం పలుకుతున్నావా గెట్అట్ అని చెప్పు అలాంటి మానసిక స్థితి ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి అలాంటి యుద్ధోపకరణాలు ఎప్పుడైతే మనం ధరించుకున్నామో చూడండి అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు ఉండవు మనలో ఉండవు ఇవేవి ఉండవు ఎందుకంటే ఆ దురాలోచనలన్నీ నరికేసినప్పుడు ఇవన్నీ మనలోకి ఎందుకు వస్తాయి ఇవేవి లేకుండా పగటి ఎందు నడుచుకొని చున్నట్టుగా మర్యాదగా నడుచుకుందుము మెట్టుకు ప్రభు యేసు క్రీస్తును ధరించుకుని వారి మెట్టుకంటే పేరు మట్టుకు ఏదో ఎవరు ఎవరి తాలూకా మా క్రీస్తు తాలూకా అండి పనులన్నీ ఎలా ఉన్నాయండి క్రీస్తు లేకుండా ఉన్నాయండి విశ్వాసమే లేదు కొంతమందిలో కానీ మేము క్రీస్తు తాలూకా అని చెప్తాం చర్చికి వెళ్ళాం దేవుని మాటలు వినం చర్చికి వెళ్తున్నా మాటలు ఎక్కించుకోం ఏదో వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను రివాజ్గా ఉంటుందని అంతే మా ఊళ్ళో సంఘం ఉంది ఆ సంఘానికి అందరు వెళ్తున్నారు మేము వెళ్తున్నాం చేతుల బైబుల్ ఉంది అందులో ఎక్కువ ఇప్పుడు అందులో మాటలను అర్థం చేసుకునే పరిస్థితి కూడా లేదు తర్వాత మెట్టుకు ఆయనను ధరించుకున్న వారే శరీరాచలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆ ఏ ఏం చేసుకోవద్దట అక్కడ కూడా ఒక మాట పడింది ఏం పడింది ఆలోచన అది ఎంత ప్రమాదకరమైందో చెప్తున్నాడు అలాంటి ఆలోచన మీలోకి వస్తే అది ఏం చేస్తుంది కోట కట్టేస్తుంది కాబట్టి ప్రియులరా ఇంత మంచి మాటలు విన్నారు కనుక ఇక మీదట మీ ఆలోచనలు మీరు ఏం చేసుకోవాలి పరీక్షించుకోండి వాక్యాన్ని ఎక్కువ వినండి ఆ వాక్యాన్ని జీర్ణించుకోండి ఆ వాక్యానుసారంగా జీవించండి మంచి మానసిక స్థిరత్వాన్ని బిల్ట్ చేసుకోండి వాక్యంతో ఇది ఒక ఆత్మీయ సంపద కావాలంటే దొరకదు ఆత్మీయ సంపద ఆ సంపదను పోగు చేసుకోండి బాగా నేర్చుకోండి మీకు నేర్పించడానికి జీవితకాలం అంతా కష్టపడడానికి దేవుడు తన సేవకుల్ని నియమించుకున్నాడు ఆ మాటలు ఎప్పుడైతే దొరుకుతున్నాయో పరీక్షించండి ప్రతి మాటను పరీక్షించండి మేలైన బోధన చేపట్టండి మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అప్పుడు మీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉంటుంది ఇక మీరు అవిశ్వాసంలో ఉండరు మీలో ఉన్న కొండలన్నిటినీ వాక్యం పగలగొట్టేస్తుంది మీరు ధైర్యంగా నిలబడిపోతారు శక్తివంతంగా నిలబడతారు బలవంతులుగా నిలబడతారు అనుమానపు జాడలు మీలోనికి రావు అనుమానపు ఆలోచనలు మీలోనికి రావు దురాలోచనలు మీలోనికి రావు శక్తివంతులుగా బలవంతులుగా ఒకనాటి అపోస్తళ్ళు ఒకనాటి సంఘ క్రైస్తవులు ఎలా ఉన్నారో ప్రారంభ సంఘ క్రైస్తవులు అలాంటి బలమైన ఆత్మీయ జీవితాలు కలిగిన వారే ముందుకు సాగుతారు మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడానికి పిలవలేదు పట్టుకోవడానికి పిలిచాడు పట్టుకున్న వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టడం అనుమానమే వద్దు చెప్పండి అనుమానమే వద్దు మిమ్మల్ని దేవుడు విడి విడవడానికి పిలవలేదు ప్రతి వాడు ఆయనతో పాటు ఉంటే ఆయన ఎప్పుడూ మిమ్మల్ని విడువడు ఎడబడు అసలు అనుమానం పెట్టుకోకండి అవిశ్వాసులుగా ఉండక విశ్వాసులే ఉండండి బలంగా ఉండండి శక్తిమంతులుగా ఉండండి దేవుడట్టి దన్య్యత మీ అందరి జీవితాలకు అనుగ్రహించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మూడవ దినాన విలువైన మీ వాక్కులతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి ప్రభావ మమ్మల్ని అందరినీ ఇంకా బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానముతో వివేకముతో మా హృదయాలు నింపండి తండ్రి లోతైన జ్ఞానములోనికి లోతైన సత్యములోనికి మీ పిల్లలందరినీ నడిపించండి ఆత్మ సంబంధమైన అనేక సంగతులు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి అవి నేర్చుకోగలిగే మంచి మనస్సాక్షిని ప్రసాదించండి జీవితకాలం అంతు ఇలాంటి స్వచ్ఛమైన వాక్యంతో మీ పిల్లలు బ్రతకడానికి సహాయం చేయండి ఇక్కడ జరుగుతున్న సేవ పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి కష్టపడుతున్న ప్రతి యవనస్తుని బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ సంఘాన్ని నడిపిస్తున్న సహోదరుడిని జ్ఞాపకం చేసుకోండి ఇంకా బలపరచండి సహకరించిన ప్రతి యవనస్తుని కూడి వచ్చిన ప్రతి దైవజనుణ్ణి ప్రతి యవనస్తుని నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అందరినీ దీవించండి తండ్రి ప్రభా మేము బలమైన మనస్సాక్షి కలిగి స్థిరమైన విశ్వాసం కలిగి మీ మార్గంలో కొనసాగడానికి చీకటి లోకలు వెలుగు సంబంధులు వలె ప్రభా మేము జీవించడానికి మమ్మల్ని బలపరచమని మీ కృపలో భద్రపరచమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ చీకటి శక్తులను అంధకార శక్తులను ఎదిరించి నిలబడగలిగే ధైర్యవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని అలాంటి బలమైన హృదయాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్న మా మాకన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బెస్ యు ఆల్ లవ్ యు ఆల్ విజయప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి